யாருக்கும்
చాలా చాలా బాగుంది, మహా బాగుంది. క్రిందటి నెల కంటే ఈ నెల మహా చెడ్డ బాగుంది. ఏమిటి బాగుంది? అదే ఈ పజిల్. అక్క చెల్లెల నాట్యం చాలా గొప్పగా ఉంది. అయితే మా ఇద్దరు ఎవరు బాగా ఆడామో చెప్పండి. దానికే ఇద్దరు బాగా ఆడారు. వెంకటరామి గారు నిజం చెప్పండి, నేను బాగా ఆడానా, గిరిజ బాగా ఆడిందా? నువ్వు నా పేరు ఎందుకు ఎత్తావే? నీ పేరు ఎవరు ఎత్తారే? నువ్వే. అక్క చెల్లెలు కోట్లాట, ఆటంబాంబులు యుద్ధంలో ఉందిరా బాబు. ఒకళ్ళు అరుస్తారు బాబో, ఒకళ్ళు కరుస్తారు. అబ్బా అమ్మలారా, తల్లులారా, కాసేపు నిశ్శబ్దంగా ఉండండి అమ్మా. ఈ పజిల్ ఆఖరి లైన్ పూర్తి చేసుకోవాలమ్మా. పజిల్ లేదు, గిజు లేదు, ముందు చెప్పండి ఎవరు బాగా ఆడారు. తొందరగా చెప్పండి 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 చెప్పండి. ఉండండి ఉండండి, ఉక్కిరి బిక్కిరి చేయకండి, కాస్త ఊపిరి తీసుకోనివ్వండి. చెప్పండి. చెప్తా సరోజా, శాస్త్ర ప్రకారం నువ్వు బాగా ఆడావమ్మా. నేను? గిరిజ, నువ్వు నాట్య ప్రకారం చక్కగా ఆడవు తల్లి. వెంకటరామి గారు, మడత మాటలు మానేసి సూటిగా సమాధానం చెప్పండి. సూటిగా సమాధానం చెప్పడానికి నేను చూసేసానే తల్లి, ఈ పజులు చూసుకుంటున్నాను. పైగా సంగీతం మాస్టర్ని నాట్యం గురించి నన్ను అడిగితే నా మొహం నాకేం తెలుసు. సంగీతం గురించి అడగండి, నిఘంటుతో దిక్కసగా చెప్తాను. అయితే సరే, సంగీతంలోనే చెప్పండి. ఓ రావే పోవే, రమ్మంటే నువ్వెవడా నన్ను పిలవడానికి? ఇదా సంగీతం. చూడండి మాస్టర్. మరి ఏమిటమ్మా చూసేది నా మొహం? తల్లి, ఒక్క తల్లి కడుపున పుట్టిన పిల్లలు మీరే ఇట్లా కాటకూకల్లాగా పోట్లాడుకుంటూ ఎలా చెప్పండి? అమ్మలారా, అమ్మొచ్చే వేళ అయింది, వెళ్ళి సంగీతం సాధకం చేయండి అమ్మా. అట్లాగే. తుఫాన్, గాలివాన, ఒకళ్ళు గాలి ఒకళ్ళు వాన, కలిసి గాలివాన వదిలింది. జయలక్ష్మి, మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, మా మేనల్లుడికే ఇస్తున్నాం. అదృష్టవంతురాలం శాంత, మా అమ్మాయిలిద్దరికి ఈ సంవత్సరంతో హై స్కూల్ చదువు అయిపోతుంది, తర్వాత ఏం చేయాలో తోచటం లేదు. మీ పిల్లలకే సరోజ గిరిజ చాలా తెలివైన వాళ్ళు, కాలేజీకి పంపించు. అది ఎలా సాధ్యం అవుతుంది శాంత? కాలేజీ చదువు అంటే మాటల పట్నాలు పంపాలి, పెళ్ళిళ్ళు చేయాలంటే కట్నాలు తేవాలి. ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఎంత బాధ. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఇక పదగోపాల గడి గడి గట్టి గడి.
అమ్మలారా ఆగండి, ఇదిగో చూడండి, ఒంటికి దెబ్బలు తిరిగితే చిత్తపండు పంట వేసుకుని రేపటిగా మానుకుపోతామా, వేండలు విరిగితే ఎలా మంతా చెప్పండి. అయ్యో తెలుగుతామండి, ఏముందమ్మా మీరు సంపాదించి పెడుతున్నారు, నున్న బీరకాయలే తయారయ్యారు, ఇదిగో ఇది వరుస. ఏం చేయమన్నారు మాస్టర్ గారు, చిన్నపిల్లలా చెట్టులా ఎదిగారు, ఒకళ్ళ పొడ ఒకళ్ళకి గిట్టదు కదా, ఎప్పుడో పోట్లాట, ఇదంతా నా కర్మ. పోనీలేండి అమ్మా, ఏ విధంగా అన్నా వాళ్ళిద్దరూ సంగీతంలోను నాట్యంలోను విద్యలోను ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు అవుతున్నారు, మనకు కావాల్సింది అంతే కదమ్మా. పోయి చదువుకోండి. ఇదిగో మీ జీతం, ఈ నెల కొంచెం ఆలస్యమైంది. పర్వాలేదండి, సమయానికి ఇచ్చారు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకా వదలలేదండి మీ లాటరీ పిచ్చి. ఎలా వదులుతుందమ్మా, మా ఆవిడకి నగలు పిచ్చి నాకు లాటరీ పిచ్చి ఇప్పుడు ఎప్పుడు వదులుతుందా. నీకేమమ్మా, పూర్వజన్మలో పూజ చేసుకున్నావు, ఇప్పుడు ఒంటి నిండా బంగారం పెట్టుకుంటున్నావు, నేను ఉన్నాను ఎందుకు, ఓడగొట్టిన మంచం కొళ్ళగా. నీకేమమ్మా, బంగారం లాంటి మొగుడు వెంకటరామయ్య గారు ఉండగా ఎప్పుడు చూసినా పాటలు పద్యాలు పాడుకుంటూ ఆలు మొగలిద్దరూ ఆనందంగా ఉంటారు, ఏంది నగలు పెట్టుకుంటే ఏముంది నా జన్మకి. మా ఆయన చూసావుగా చింతపండు ముద్దలాగా ఆ దుకాణంలో పడి ఉంటాడు, ఎప్పుడు చూసిన వ్యాపారం గొడవలే కాని ఓ మాట మంచి పాట పలుక. ఆ పాట నేర్చుకోబట్టే నా బ్రతికి ఆ బండలైంది, ఇంతకంటే ఏ వ్యాపారమైనా చేసుకుని ఉంటే మీ ఆయనలాగే మా ఆయన కూడా నాలుగు రాళ్ళు సంపాదించేవారు. మీ ఆయన్ని మా ఆయనకి సంగీతం నేర్పమని చెప్పు, మా ఆయన్ని మీ ఆయనకి వ్యాపారం నేర్పించమని చెప్పు. అమ్మమ్మ ఆ పని చేద్దు, నీకు పుణ్యం ఉంటుంది, నగా నట్రా చేయించుకోవాలని ఎన్నాళ్ళ నుంచో ఉన్న నా ఆశ తీరుతుంది. రత్న ఇదిగో వస్తున్నా, చంద్రమ్మ మర్చిపోకే.
ఎప్పుడు చూసినా చెవు కోసం మేకలకు ఎవడా సంగీతం, ఒళ్ళు మండిపోతుంది. ఇదేమిటి సంగీతానికి రాళ్లు కరుగుతాయి, మోళ్ళు చిగురుస్తాయంటారు, ఏమిరా శిష్య? అవునండి, వేళ్ళు పాతుకుపోతాయి. చిన్నోడమే సంగీతం నేర్చుకుంటానంటూ వచ్చి సంవత్సరం నుంచి మా కప్పులో పాతుకుపోయి సారదా, వెళ్ళి వండితే. కొత్త పాఠం నేర్చు. పాఠం లేదు, గీట లేదు, పోయి పిండి రూపు. పిండే పెసరట్లుగా నీ సరిమపా సరిమపా రిమపా మపా పా. బాబా ఈ సంగీతంతో ఒళ్ళు మండిపోతుంది. సంగీతంతో ఒళ్ళు మండడం ఏమిటే నీ తలకాయ? మీ తలగా పెట్టుకుని నేను నా తలగా పెట్టుకుని మీరు ఏడడం తప్ప నాలుగు డబ్బులు సంపాదించేది లేదు, నాకు నగ నటన చేయించేది లేదు. ఇదిగో ఇలా చూడు, ఆ పక్కన చంద్రమ్మ చూడండి, ఒంటి నిండా నగలు పెట్టుకుంటుంది. ఆ సుబ్బయ్య రెండు చేతితో సంపాదిస్తున్నాడు, అది బంగారంలో మునిగి తేలుతుంది. ఎందుకు వస్తుంది సత్య సంగీతం? మీరు ఏదైనా వ్యాపారం నేర్చుకోరాదండి. ఇప్పుడు ఏం వ్యాపారం అవుతుంది ఒళ్ళు ముదిరేక? నీకు కూడా చేయిస్తానుగా, ఒంటి నిండా బంగారం దిగేస్తాను. ఏదైనా లాటరీ రాని? అది వచ్చేది లేదు, సత్యది లేదు. దాని తగలేసి డబ్బు దాచుకుంటే ఈ పాటుకు పత్తురాలు బంగారమైనా ఉండేది. ఈసారి తప్పకుండా వస్తుంది లాటరీ. మన పెరట్లో అరటి చెట్టు పనవడితిగా గెలేసింది. అబ్బో ఇదిగో చూడండి, ఈ రోజు నుంచి ఏదైనా వ్యాపారం నేర్చుకుంటారా లేకపోతే నన్ను ఊరేసుకుని చావమంటారా? నువ్వు ఊరేదు తావడం ఎందుకే? ఇప్పుడు వ్యాపారం నేర్చుకుందామన్నా నేర్పేవారు ఎవరున్నారు చెప్పు. వెంకటరాయ గారే. ఎవర్రా వాడు? నేనండి సుబ్బయ్య శెట్టిని. చిచ్చి అవతల బో. ఓ సుబ్బయ్య శెట్టి గారా? ఓ సుబ్బయ్య గారా, దయచేయండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, నిల్చుంటా కూర్చోండి నిల్చుంటా. అదేమిటండి అంత పాపం, కొంప తీసి కొట్టు మూసేశారే. అబద్ధం మాట్లాడినావు కొన్నా, నీ మూల నుంచి పెద్ద ఆపదలు వచ్చి పడేది. నా మూలన ఆపద వచ్చి పడిందా? అక్షరాల నీ మూల నుంచి నా సంసారానికి ఆపదలు వచ్చి పడింది అంట. నా మూలాన నీ సంసారానికి ఆపద? నేనేం చేశానయ్యా? కాక మరేంటయ్యా, నువ్వు సంగీతం పడితే మా ఆడు పడగిప్పే బావలా ఆడుతుంది, నన్ను చూసి బుస్సం అంటుంది. నీ వ్యాపారం నిన్ను చూచి మా ఆవిడ నా మీద కస్సు ఉంటుంది. వెంకటరామయ్య గారు. ఏమండి సుబ్బయ్య గారు? ఇరుగని పొరుగని ఉన్నాం కదా, నాకు ఒక నాలుగు పాటలు నేర్పకూడదయ్యా. నీ వ్యాపారం కిటుకులు నాకు నేర్పకూడదయ్యా? నేనే నేర్పున్నానా? ఏంటి? నేను కూడా నేర్పున్నానా? ఏమిటి? అయితే ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? మా కొట్టుకాడికి రండి, అక్కడికి వస్తే నేను సంగీతం నేర్చుకున్నట్టు ఉంటది, అవును. మీరు వ్యాపారం నేర్చుకున్నట్టు ఉంటది, అవును. ఏమంటారు? ఓ తప్పకుండా వస్తాను. అయితే రండి పోదాం. మెతులు తిని వస్తాను. అయితే తప్పకుండా వస్తాను కదే. వస్తాను వస్తాను తప్పకుండా వస్తాను. నమస్కారం 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 నా తండ్రి. అబ్బే అంత తొందరపడక్కర్లేదండి, నిదానంగా శాంతంగా మర్యాదగా మెత్తగా అనండి. శాంతం అంటే తగ్గిపోవడం కదండి, శృతిలో కలపండి. శృతిలో కలపడానికి ప్రయత్నం అనేది చేయండి. రామా సుబ్బయ్య గారు, సంగీతానికి శృతి లయ తల్లి తండ్రి అండి, అది గమనించి నేర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి మరి. వెంకటరామయ్య గారు, ఈ సాపాసాలతో సాగదీసి చంపే కంటే మంచి కీర్తన చెప్పకూడదు కండి. కీర్తన? సాపాసాలు రాకుండా కీర్తన ఎలా చెప్పండి? ఇంటి దగ్గర మా ఆవిడ చంపుతుందండి, అందుకని మంచి కీర్తన చెప్పు బాబు. కొంచెం అదే మీరు కూడా ఏం కీర్తన నేర్చుకుంటారో చెప్పండి, అదే చెప్తాను. ఏం చేస్తాను? అలా అన్నారు బాగా, శాంతము లేక చెప్పండి. కావాలా? శాంతము లేక శాంతము చూడండి, ప్రయత్నం చేయండి. శాంతములేక. అబ్బా సంగీతం నేర్పంటే గొడ్డును బాగిన ఇలా బాగుతాం ఏంటయ్యా? తాళం అండి, తాళం లేకుండా సంగీతం ఎలా చెప్పండి? తాళం లేకుండా చెప్పండి బాబు, నోటితోటి చెప్పండి. నోటితోటే చెప్తున్నాను అనండి. శాంతములేక పప్పుకి ఉప్పుకి ఒకటే కొలతా అంటయ్యా, ఇలా అయితే నా వ్యాపారం దివాళ తీసినట్టే. వెంకటరామయ్య గారు, మీకు వ్యాపారం రాదు నాకు సంగీతం రాదు, వెళ్ళి రండి బాబు. తీరా చాలా బాగుంది. ఎంత కన్నా? చాలా తోక, 10 రూపాయలు. అయితే నా కోటి పని పెట్టమ్మా. డబ్బిస్తా తీసుకురా.
నీకు 5 రూపాయలు ఉన్నాయే. ఈ డబ్బు కూడా తీసుకెళ్లి లాటరీ తగలేసినట్టున్నా. ఇంకో ఎలా వచ్చేది? చంద్రమ్మ 5 రూపాయలే ఉన్నాయి, మిగతా 5 రూపాయలు ఇవ్వయమ్మా, తర్వాత ఇస్తాను. సరే. హరిభోగంతుడా, ఇలా దాచుకున్న డబ్బు కూడా దోచుకుపోయి లాటరీ తగిలేస్తుంటే ఈ మనిషితో కాపురం చేసేదేలా? కొట్టేస్తాం, ఛాన్స్ కొట్టేస్తాం, 1 లక్ష రూపాయల ఛాన్స్ మనమే కొట్టేస్తాం. అమ్మలారా, తల్లులారా, ఏది కలము సరిపించండి. పెన్న దగ్గర కూడా పేచేనా? నాకు వద్దనే వద్దు, నేను ఇంటికి వెళ్లే రాసుకుంటాను. ఇంటికి వెళ్తే పిల్లి గారు ఊరుకుంటారా? ఇలా ఇవ్వండి, నేను సాల్వ్ చేస్తాను. నీకో పెట్టి నేను సాల్వ్ చేస్తాను, నీకో పెట్టి నేను సాల్వ్ చేస్తాను. సార్ ఏమని చెప్పండి, నేను చేస్తాను. ఇలాగే వదిలు వదిలు వదలమంటే వదలమంటే. ఆగండి ఆగండి అమ్మలారా, తల్లులారా, ఉన్నది ఒకటే కాగితం, ఇవాళ ఆఖరదు, ఉన్నది కాస్త చింపే కండమ్మా, విడిచిపెట్టండి. దాన్ని విడిచిపెట్టి ముందు నేను చెప్తాను, అలా చేయండి. 3 అంటాను, 2 ఒకేసారి విడిచిపెట్టండి. ఏది? 1, 2, 3. అమ్మాయ బ్రతికాను, గాలి వనలు దబ్బెట్టుకోండి. పాఠం చెప్పడం ఆలస్యమైంది. సరే గాని త్వరగా స్నానం చేసి భోజనానికి రండి. అమ్మా అమ్మా, మజ్జిగేదిరా? లేదన్నారండి. లేదనకి నీ మొహానికి ఉందంటారా? సరే నేను వెళ్ళొస్తాగాని త్వరగా తాగండి. ఒరే మండువా, అలా చూస్తావరా, పోయి కొత్త వరుసలు ప్రాక్టీస్ చేయి, వాయించు. తాదిత్తోనా తక్కదిత్తోనా తా, ఒరే ప్రాణం పోయినట్టు వాయిస్తాడురా, గట్టిగా వాయించు. తాదిత్తోనా తక్కదిత్తోనా తాదిత్తోనా తక్కదిత్తోనా తాదిత్తోనా తక్కదిత్తోనా. రామకీర్తన రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ రామ తాళం కొత్త రకం తాళం అమ్మా అమ్మో అయ్యో రామ బాబోయ్ బాబోయ్ అమ్మ నాటి లేదు నల్ల బొగ్గు లేదే మంట చేతుంచి చేస్తుంది ఎన్నాళ్ళ నుంచి చీర కొనుక్కుందామని పావులాడతా చెప్పి 10 రూపాయలు భోజేసుకుంటే అందులో 5 రూపాయలు కొట్టేసి లాటరీ కడతారా? ఇదిగో చూడండి, అందులో ఎప్పుడు చూసినా డబ్బులే ఉంటాయా? ఒకప్పుడు చీవులు ఉంటాయి, పావులు ఉంటాయి, జరులు ఉంటాయి, తేళ్ళు మంట చేతుల నుంచి చక్కదాకా ఒకటే. మరేం పర్వాలేదు మరేం పర్వాలేదు, బావి దగ్గరికి వెళ్ళి తన్నీరుతోటి తలారా స్నానం చేయండి. విషయం దీపోదా దీపో దీపోదా బాబోయ్ మంట బాబోయ్ ఏళ్ళొచ్చినా ఎందుకు సిగ్గు ఎగ్గు లేకుండా ఎప్పుడు చూసినా దెబ్బలాడిపోవటమేనా? అబ్బే దెబ్బలాడిపోవలేదు మహారామ. ఇదిగో చూడండి, ఇద్దరు స్కూల్ ఫైన్లు పాస్ అయినారు. ఇవ్వు ఉండవే, నన్ను చూడండి ముందు, నన్ను ముందు చూడండి. ఇవే ఏమంటే నేను పవర్ పోతానా?
నువ్వే పగలబోద్దాను, ఉడుకుపోద్దాను, దెయ్యాలు దెయ్యాలు. అమ్మకి జ్వరం వచ్చిందే. జ్వరం? నువ్వు గదిలో మనసు వాచి అమ్మని పడుకోబెట్టు, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. నిమోనియా జ్వరం, చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకులు ఏమి అదే మాటమ్మా. సరోజ, ఇంకా నేను బ్రతికి బయటపడతానని ఆశ లేదు తల్లి. అమ్మా అనొద్దమ్మా, లేకపోతే మాకు దిక్కెవరమ్మా. భగవంతుడే ఉన్నాడమ్మా. అమ్మా భగవంతుడా అమ్మా, ఆడపిల్లలు మీకు పెళ్లి పేరంటం చేసి కళ్ళతో చూచే ఒక నాకు లేదు తల్లి. మీ ఇద్దరికి ఐకమత్యమన్న ఉంటే అమ్మా. అమ్మా ఇంకా మేము ఎప్పుడు దెబ్బలాడుకో అమ్మా, ఐకమత్యంగానే ఉంటామమ్మా. అది చేతులు చేయి పెట్టింది అమ్మా. అమ్మాయి సరోజ రండి మాస్టర్ గారు కూర్చోండి. ఏమిటమ్మా అక్కా చెల్లి ఇద్దరు అంతగా ఆలోచిస్తున్నారు? ఏముంది మాస్టర్ గారు, స్కూల్ ఫైనల్ పాస్ అయితే ఈ రోజుల్లో విలువే ఉంది చెప్పండి. గిరిజనైనా కాలేజీకి పంపి చదివించాలనుకున్నాను, సీటు కూడా వచ్చింది, ఇప్పుడేమో తను వెళ్ళని అంటుంది. అదేమిటమ్మా? అది కాదు మాస్టర్, అక్కయ్య చదువుకోండి, నేను ఒక్కతను ఎలా చదువుకొని చెప్పండి. అదే నిజమే మరి. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్మేసి అప్పులు తీర్చాను, ఇద్దరమూ చదువుకోవాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి. అదే నిజానమ్మా. గిరిజ నువ్వు చదువుకోమ్మా, నేను ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. అలాగైతే నేను చదువుకోను. చూడండి మాస్టర్ గారు. గిరిజ పెద్దది అక్కయ్య మాట వినమ్మా, అమ్మ చెప్పినట్లు ఇద్దరు అన్యోన్యంగా ఉండండి. నువ్వు బాగా చదివి ప్యాస్ అయి మళ్ళీ ఇల్లు కలకలడేట్ చేయండమ్మా. సరే అలాగే చదువుకుంటాను అక్కయ్య. ఇందామా ఎటు నా కొడుకురా, పిచ్చా కాసా కొడుకురా, ఇద్దామా రెండు రూపాయ కుడుమా కుడుమా కుడు. ఏమన్నా ఉన్నాడు? అది అందరూ నాకు తమ్మి అవ్వదు, కాలం కాతాలో పురియాల భాషలో మాట్లాడి సాగురాయి. రూపా రెండు, రెండు రూపా ఇస్తమి. రెండు రూపాయలు స్టేషన్ నుంచి ఇక్కడ రావడానికి అర్ధ రూపాయిగా మాట్లాడాను. మో ఇది పట్టికాడు ఇల్ల పట్టణం, కట్ట రిక్షా కారం వాంగరా ఒక రూపా, సైకిల్ రిక్షా మెర్చికిన వరకు కూడా ఏం కాలు ఒడిచిపోచ్చు. మధ్యాహ్నం కుడుమా నువ్వు వారి చచ్చిన సరే అర్ధ రూపాయి కంటే ఎక్కువ ఇస్తుంటే తీసుకోలేదా? ఇద్దామా
ஏழைங்க வயிற்று அடிக்காதம்மா நான் புள்ள குட்டிக்காரம்மா பாலசாமி இந்த அம்மா பண்ற அநியாயத்தை ஏமா அந்த மாதிரி அநியாயம் பண்ற வெங்கண்ணா ஐயா ஏட்ர கலாட்ட சுடண்டி பாபு ஸ்டேஷன் நுஞ்சி இக்கடைக்கு 2 ரூபாயில் மாட்டாடி 10 ரூபாய் ఇంటింది అమ్మ అరే రాస్కే నీకు తెలుగు కూడా వచ్చా ఒక్క తెలుగు ఏమిటి వాడికి రాని భాష అంటూ లేదు ఈ మెడ్రాస్ మహాపట్నంలో వాడికి తెలియని చోటు అంటూ లేదు సరే కానీ మీరు ఎంతగా మాట్లాడారు అబద్ధం చెప్పాల్సిన అవసరమే ఉందండి 10 రూపాయలకు మాట్లాడాను మీరు ఏమంటే 2 రూపాయలు ఆహా మీరు అలా ఉండండి రే వెంక అయ్యా మెడ్రాస్ కొత్తగా దాన్ని మస్కా కొడదాం అనుకున్నారా అప్ప నా పోయిట అప్పుడు వరే సామి రే మన వాళ్ళని చెప్పినా మామూలు అలవాటరా కీలవేయడా రే పెట్టే చూడండి మీరు మెడ్రాస్కి రావడం ఇదే కొత్త అనుకుంటాం బంధువులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అయితే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు కావచ్చు అయితే ఈ మహాపట్నంలో చాలా ఇబ్బంది పడిపోతారే ఎక్కడుందాం అనుకుంటున్నారు హోటల్లో రూమ్ తీసుకుందాం అనుకుంటున్నా అలాగా అయితే ఇది మన ఫ్రెండ్స్ హోటలే మీకు ఇక్కడ కావాల్సిన సర్వ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను బ్లేడు ఆ పెట్టె లోపలికి తీసుకురారా ఆల్ ఇండియా రేడియో మద్రాస్ కేంద్రం చిత్రమాల బలరాముడి చిత్రం నుంచి ఘంటసాల లీలాపాడు డీసెంట్ రూమ్ కావాలి డబలా సింగిలా సింగిల్ కుమారస్వామి అంత పద రూమ్ తీసిచ్చడమే ఇక్కడ తయారయ్యా తెలుగు వారే మీరు మన ఫ్రెండ్ అంటే డబ్బా టోపోగ్రాఫర్ కామెంట్ నాకి 6 ఫోటోలు అది చౌక వద్దురా తండ్రి ఆవిడ ఇప్పుడే కొత్తగా వచ్చింది అలా ఉండండి మన వాడు ఫోటో తీశారంటే 6 నెలల దాకా అర్థం చూసుకోపు చేయదు అస్సలు ఎక్స్రే ఫోటోలో ఉంటుంది ప్రేమ సీమలలో చెరించే బాటసారి ఆగవు చూసారా దిస్ ఇస్ బాల్కనీ దట్ సైడ్ ఇస్ బాత్రూమ్ అండ్ దట్స్ ది బెడ్ అది నొక్కితే బాయ్ వస్తాడు మీకు ఏది కావాల్సినా పైకే తెప్పించుకోవచ్చు మీరు చేసిన ఉపకారం ఈ జన్మలో మర్చిపోలేదు ఆఫ్టర్ ఆల్ ఇదేమంత ఉపకారం ఈ మాత్రమైనా చేయకపోతే మనిషి ఏంటి రామ్మా కూర్చో రా ఏ ఈ పేపర్ చూసారా ఏ లాడ్ వచ్చినా ఎంత వచ్చింది లేదు పిన్ని గారు దీనిలో లాడ్జీ గురించి ఏం లేదు ఎందుకుంటుంది మా ముఖాన్ని పోవటమే కానీ రావటం అంటే ఈ జన్మలో ఉండదు మా అయ్యగారు లాటరీ మా ప్రాణాలు వచ్చిపడి సరోజా ఏమిటమ్మా పేపర్లో న్యూస్ వార్త రామవరంలో ఎవరో వెంకటాద్రి గారట వారి పిల్లలకి చదువు చెప్పడానికి లేడీ టీచర్ కావాలని ప్రకటించారు రామవరం అక్కడ సుబ్రహ్మణ్యం అని నా బాల్య స్నేహితులకు ఉన్నాడు లక్షాధికారి వాడికి ఉత్తరం రాస్తాను నీకు కావాల్సిన సాయం చేస్తాను ఏం కావాలి మీకు ముఖాసాదార సుబ్రహ్మణ్యం గారు ఇల్లు ఎక్కడో చెప్తారా ముఖాసాదారా ఆ పక్క సందులో 5 నెంబర్ ఇల్లు ఏమండి వారు మీకు ఏమైనా బంధువులా కాదండి ఇక్కడ వెంకటాద్రి గారి ఇంట్లో ఉద్యోగం కోసం వచ్చాను వారు రికమెండ్ చేస్తే ఎందుకు నీకు ఉద్యోగం కావాలంటే నేనే ఇస్తాను నువ్వేం కష్టపడక్కర్లేదు మా కొట్లో కూర్చుని హమేషా గల్లా పెట్టి చూసుకుంటూ ఉంటే చాలు ఉంటావా నీ కొట్లో అద్దం ఉందా ఓ ఫస్ట్ క్లాస్ అద్దాలు ఉన్నాయి బిల్లర్ అద్దాలు కొత్తవి తీసుకో డబ్బే అక్కర్లేదు నాకు అక్కర్లేదు కానీ హమేషా నీ ఎదురుగానే ఉంచుకుని ఉద్యోగం వచ్చి ఉడత మొహాన్ని చూసుకో సుబ్రహ్మణ్యం గారంటే మీరేనా అండి నేనే
నువ్వెవరమ్మా? మాది రామాపురం. ఈ ఉత్తరం వెంకట్రామయ్య గారు మీకు ఇమ్మన్నారు. వెంకట్రామయ్య? ఓహో, సంగీతం మాస్టర్ వెంకట్రాముడా, కులాసాగా ఉన్నాడమ్మా. వెంకటాద్రి గారి ఇంట్లో ఉద్యోగానికి వచ్చావామ్మా? అవునండి. వారి ఇల్లు ఎక్కడండి? ఇక్కడే. ఈ పూట నేను కూడా కాఫీకి వారి ఇంటికే వెళ్దాం అనుకుంటున్నాను. ఒరే రాముడు, మన తోటలో ఇల్లు బాగు చేయించు. అమ్మాయి అక్కడ ఉంటుంది, పెట్టే బేడా తీసుకెళ్లి అక్కడ పెట్టి తాళం చెవి తీసుకొచ్చి వెంకటాద్రి గారి ఇంట్లో అమ్మాయి ఉంటుంది, ఆమెకి ఇచ్చి తీసుకో. పదమ్మా. నమస్కారం బావగారు. నమస్కారం బావగారు. దయచేయండి, దయచేయండి. కూర్చోనయ్యా. చుట్టాలు తీసుకొచ్చాను. బాగానే ఉంది, కరువు అధిక మాత్రం. మంగ, కూర్చోమ్మా, కూర్చో. క్షమించండి, నేను మీ చుట్టాన్ని కాదు. చుట్టాన్ని కాబట్టి మా రేఖ స్నేహితురాలు పోయి ఉంటావు. కూర్చోమ్మా, కూర్చో. కూర్చోమ్మా. బావగారు, కొంచెం కాఫీ మేస్తారా? మా అన్నయ్య గారు అంటే మొహమాటం ఏం లేవు. కాఫీకి మొహమాటం ఎందుకమ్మా? మంగ, తీసుకోమ్మా కాఫీ. అది కాదండి, నేను ఇక్కడికి వచ్చింది. ఎందుకు కాఫీ తీసుకోమ్మా, తర్వాత మాట్లాడదాం. తీసుకోమ్మా. అయితే మంగమ్మా, విశేషాలు ఏమైనా ఉన్నాయా? లక్ష సాలే ఊరుకోండి. ఏమున్నాయన్నయ్య? రేపటి నుంచి ఈ కాఫీ నీళ్ళు కూడా గతి ఉండదు. ఏ పెద్దమ్మాయి పట్టణం వెళ్ళిపోతుండగా. ఎందుకు? కాలేజీలు తెరిచారు సార్. అప్పుడే తెరిచారు? గుడ్ మార్నింగ్ మామయ్య. నూరేళ్ళ ఆయుసు రామాదా. అమ్మా రేఖ, బాగా చదివి బిఏ పాస్ అయి మన జిల్లాకి ఫస్ట్ అనిపించుకో. అలాగే మామయ్య. ఇదిగోనమ్మా, దగ్గర ఉంచుకో. బావగారు ఒక్క మాట. అదేమిటే రేఖ, మీ స్నేహితురాలు వస్తే పలకరించవే. స్నేహితురాలా? కాదండి, నేను ఆ స్నేహితురాలు కాదు, ఇక్కడికి నౌకరీ కోసం వచ్చాను నేను. నౌకరీకి వచ్చావా? లే, ఉన్నెల విసిరికరలాగా వచ్చి నాతోనే చాకరీ చేయించుకున్నదానివి, నువ్వేం నౌకరీ చేస్తావే? వెళ్ళు వెళ్ళు. క్షమించండి, నేను చెప్పబోతుంటే మీరెవరూ వినిపించుకున్నారు కాదు. పిల్లకి చదువు చెప్పాలని పత్రికలో మీ ప్రకటన చూసి వచ్చాను. ఒక చదువు చెప్పడమే కాదు, వంట వండాలి, అంట్లు తోమాలి, బజారుకి వెళ్ళాలి, బట్టలు ఉతకాలి, ఒకటేమిటి ఇంటి పనులన్నీ నువ్వే చేయాలి. ఇష్టమేనా? అయితే అన్నం పెట్టి నెలకు 100 ఇవ్వను, 70 రూపాయలు ఇస్తా. ఏమంటావు? అలాగేనండి. అయితే పద, వంటిల్ని చూపిస్తాను.
లేకపోతే నా దగ్గర రౌడీ వెధవలు పారిపోయారు కానీ లేకపోతే ఏం చేసావన్నావు నాకే తెలియదు. ప్రేమైన చెల్లాయి గిరిజకు మీ అక్క సరోజ ఆశీర్వదించి వ్రాయినది. దైవ కృప వల్ల ఇచ్చట నాకు ఉద్యోగం దొరికింది. ఇక నీ చదువుకి ఏ ఇబ్బంది కలగకుండా సొమ్ము పంపుతుంటాను. అమ్మ కూడా నీవు బాగా చదివి అభివృద్ధిలోకి రావాలని ఆశించింది. నా కోరిక కూడా అది. బుద్ధిమంతురాలవి, శ్రద్ధగా చదువుకుంటున్నావని నమ్ముతున్నాను. ఎన్నిసార్లు అడిగినా మీ పేరు చెప్పకుండా తప్పించుకుంటున్నాను. ఇవాళ చెప్పి తీరాలి. నేను ఆకాశంలో తిరిగే ఓ దిక్కులేని పక్షిని. నేను నమ్మను. మీరెంత దాచినా మీరు గొప్పవారేనని మీ మొహం చూస్తేనే తెలుస్తుంది. దయచేసి మీ పేరేంటో చెప్పండి. నా పేరు సే. ఎస్, యు సీ, నన్ను ఇక్కడ అందరూ మిస్టర్ రావ్ అంటారు. మిస్టర్ రావ్, మీ దేవుడు. వద్దు గిరిజ, ఆ పేరెత్తితేనే నా గుండె మండిపోతుంది. నేను ఒకప్పుడు లక్షాధికారి బిడ్డని, ఈనాడు భిక్షాధికారిని. ఏమీ లేదు, ఒక చిన్న ఫ్యామిలీ అఫైర్లో నేను మా నాన్న తగాదా పడ్డాం. ఆనాటి నుంచి ఆయన సొమ్ము చిల్లిగవ కూడా ముట్టుకోదలుచుకోలేదు. అంతే, వెంటనే ఇల్లుదిరి బయటకు వచ్చేసి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా తిరిగాను. ఆఖరికి ఒక సంవత్సరం నుంచి మెడ్రాస్ మహాపట్నం అంతా సర్వే చేస్తున్నాను ఉద్యోగం కోసం. అయితే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? హీరో ప్లాట్ఫామ్. అంటే మనకి ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో నేను నాతో వాళ్ళు ఉంటూ ఉంటాం. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నేను ఈ రూమ్ రేపు ఖాళీ చేసి ఒక ఇల్లు అద్దెకు తీసుకోవాలనుకుంటున్నాను. మీకు ఉద్యోగం దొరికే వరకు నాకు సాయంగా మీరు నాతో పాటే ఉండండి. వద్దు గిరిజ, నువ్వు చదువుకోవడానికి వచ్చావు. లేదు, నేను చదువుకోదలుచుకోలేదు. ఏదైనా ఒక ఉద్యోగం కోసం ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అందుకే నీకు శ్రమ కలిగించడం నాకు ఇష్టం. శ్రమే ఉందండి, మీరు చేసిన ఉపకారానికి ప్రతి ఉపకారం చేయకపోతే నాకు మనసు శాంతి ఉండదు. మా అక్క నాకు కావాల్సినంత డబ్బు పంపిస్తుంది, ఏదైనా ఇల్లు చూడండి. ఏమే సరోజే, ఇప్పుడు టైం ఎంత అయింది? 9 వస్తోందమ్మా. 7 గంటలకు అలా కాఫీ పడవద్దు, అసలు మనిషి కాదని చెప్పరా? రేపటి నుంచి అలాగే చేస్తాను. అయితే రేపటి నుంచి. అయ్యో అయ్యో అయ్యో, బంగారం లాంటి కప్పు కాస్త బద్దలు కొట్టావేవి? నీ చేతుల్లో సత్తువు లేదా? ఒళ్ళు పోయి తినేడా లేదా? వెళ్ళి కొత్త తీసుకురాపో, లేకపోతే నీ జీతంలో వెనక్కి వస్తాయనుకున్నావు. వెళ్ళు. 7 నుంచి నిన్ను ఏకధాటిగా ప్రార్థిస్తున్నానే, ఏకాగ్గా నన్ను ఎన్నాళ్ళు ఉంచుతావు? ఒక్క పిల్లని చూసి ఒక్క పెళ్లి చేయకూడదు. వచ్చావా? వచ్చావు. నువ్వు వస్తావని అనుకుంటూనే ఉన్నాను. ఎలా అనుకున్నావు? మొన్న ఉద్యోగం ఇస్తానంటే తిరస్కరించావు. ఆడపిల్ల తిరస్కారం అంగీకార సూచకమేనని మదన కామరాజు కథల్లో చదివాను. అగురించావు కానీ పాలు పసుపు జగ్గ ఒకటి. ఫస్ట్ క్లాస్ జగ్గిస్తాను. నా హృదయ ఖరీదెంత? మళ్ళా మన ఖరీదేమిటి తీసుకుంది. నోరు మూసుకుని సరిగ్గా చెప్పు. నోరు మూసుకుంటే మాట్లాడటం ఎలాగా? నీకు కాబట్టి 2 పేరాపుడు మనం సరిగ్గా చెప్తావు, చెప్ప. ఖరీదెంత? 2. ఇది మొదటేడా రాదు? ఏడుస్తూనే ఉన్నాను. 7 నుంచి ఏడుస్తూనే ఉన్నాను స్వామి. ఏది గతి నాకు? ఐఎమ్ వెరీ సారీ, ఏదో పొరపాటు జరిగింది. దీని ఖరీదంతా చెప్పమ్మా ఇచ్చేస్తాను. మీ డబ్బు మా యజమానురాలు తిట్లు చివాట్లు మానిపిస్తుందా? ఎక్స్క్యూజ్ మీ సుబ్బన. అయ్యా, మోహన్ దుకాణానికి వెళ్ళి పాలతీ గోడు తీసుకురా. అమ్మాయి, నీది ఊరేనా? ఎందుకు? మరేం లేదు, తెలుసుకుందామని. మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ నీ పేరేమిటో? నా పేరుతో మీకేం పని? అబ్బే, కోపంలోనే ఇంత అందంగా ఉన్నావు, నవ్వితే ఇంకెలాగుంటావో అని. షట్ అప్! మీరేదో పెద్ద మనుషులు అనుకున్నారు. ఒంటరిగా చూసి వేళ కొలవడానికి నౌకని బయటికి పంపించారు. అది కదమ్మ, ఇదిగో. నో నో నో, అమ్మాయి అమ్మాయి. వాడక ఎంట ఎంట తిరుగుతున్న దంట సొక్కు చూడరే ఎంట ఎంట.
ఎంత సొప్పు చూడరే, ఎంత ఎంత తిరుగుతున్న గంట సొప్పు చూడరే. బాబు ఇదిగో బాబు, ఆవిడ గారికి ఎవరా? ఇదిగో అమ్మాయి, ఇదైనా జాగ్రత్తగా తీసుకువెళ్ళి, మళ్ళీ ప్రమాదం జరిగితే మన దగ్గర డబ్బు లేదు. నీకు సిగ్గుంది? ఎందుకు లేదు? ఉంటే నడి రోడ్లో ఇలా నా వెంట పెడతావా? అరే నేను నీ వెంట పెడుతున్నానా, లేకపోతే నువ్వే నా ముందు దారి తీసుకున్నావా? షటప్, నేను ఎవరో తెలుసా? చెప్పండి, ఎలా తెలుస్తుంది? తొందరగా వెళ్ళాల్సిన పనింది, లేకపోతే సరిగ్గా చెప్పేదాన్ని. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇడి లోపల కూడా వస్తున్నావే, గెట్ అవుట్. ఆనంద్ నాన్న, సుమిత్ర, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఆనంద్, పట్టణంలో నీ ఆసుపత్రి ఎలా ఉందా? అదేమిటండి అలా అడుగుతారు? ఈ ఆటం బాంబు జరాలు వచ్చి పట్టిన తర్వాత పల్లెటూరు డాక్టర్లే 100 మందో సంపాదిస్తుంటే ఇక పట్టణం డాక్టర్ సంగతి అడగాలే. నాయన ఆనంద్, ఒక 1,000 బ్యాంకులో వేసావా? పిన్ని, 1,000 కాదు కదా, 1,000 రూపాయలు కూడా వేలు. అదే ఆసుపత్రి మూసేశాను. విన్నారా విన్నారా, ఆ చేత ఈ చేత సంపాదించవలసిన రోజుల్లో ఆసుపత్రి కాస్త మూసేసేట, మళ్ళా పుల్ల జనాలు వస్తాయా? ఆ పూ జనాలు వస్తాయా? డాక్టర్లకి గిరాకీ ఉంటుందే. మంగా, నీకు ఆ దంగి ఏం అక్కర్లేదు, ఆటం బాంబు వేసినప్పుడు అలా ఈ ఫ్లూ జనాలు వస్తూనే ఉంటాయి, డాక్టర్లకి గిరాకీ ఉంటూనే ఉంటుంది. అయితే ఆనంద్, ఆసుపత్రి మూసేయడంలో నీ అభిప్రాయం ఏమిటో? మరేం లేదు నాన్న, పట్టణంలో నాలాంటి డాక్టర్లు చాలా మంది ఉన్నాయి, ఇక్కడ పల్లెటూళ్ళలో ఎవరున్నారు చెప్పండి, అందుకని ఇక్కడే ఆసుపత్రి పెట్టి పేద ప్రజలకు సేవ చేద్దామని వచ్చాను. చెయ్యనైనా చెయ్యి, నువ్వేదో గడించి గంపకిస్తావని 15,000 పెట్టి చదువు చెప్పించాం, 5,000 పెట్టి ఆసుపత్రి పెట్టించాం, అంతా గంగలో వచ్చింది. సమితి కొడుకుని సరిగ్గా చూడలేదని ఊళ్ళో అంతా ఆడిపోసుకుంటారని మొన్న కాస్త నీ మొహాన్ని ఊడ్చిపెట్టించాం. ఇక నేను నా పిల్లలు అడుగుతూ ఉంటాను, ముస్తే ఉంటాం, అయిపోతాం. మంగా సరే అమ్మడు పుస్తే. డాక్టర్ గారు, కోపతాపాలతో భోజనం మానటం మంచిది కాదని పెద్దలు అంటారు, ఈ పాటికి మీరు శాంతించి ఉంటారనుకుంటా, దయచేసి భోజనం చేయండి, లేకపోతే నా మీద పట్టు. సరోజా, నీ భోజనం కాస్త డాక్టర్కి ఇచ్చేశావు, ఇక నువ్వేం చేస్తావు? పాపం కడుపు నిండా నీళ్లు తాగి కదలకుండా పడుకో, అయినా తెలియక అడుగుతాను, ఎందుకు ఈ త్యాగం? ఏమిటి అనురాగం చెప్పు, అతను తింటే నీ కడుపు నిండుతుందా? అర్జెంటుగా 100 రూపాయలు పంపు. మొన్ననేగా పంపాను, మళ్ళీ పంపమని రాసిందే, ఈ డబ్బంతా ఏం చేస్తుందో. మధురమై
నా ప్రేమే హాయి హాయ్ హాయ్ ఓహో లోకమున యవ్వనులైన ప్రేమికులా యవ్వనులైన ప్రేమికులా కన్ను కన్ను కలసి మాటలాడుకుంటే హాయ్ హాయ్ పాడుకుంటే హాయ్ మాటలాడుకుంటే హాయ్ ఓహో లోకమున యవ్వనులైన ప్రేమికులా యవ్వనులైన ప్రేమికులా కన్ను కన్ను కలసి మాటలాడుకుంటే హాయ్ హాయ్ పాడుకుంటే హాయ్ మాటలాడుకుంటే హాయ్ అద్భుతం, అమోఘం, అపురూపం, ఆనందం, ఆనందం. మిస్ గిరిజ, ఈరోజు మీ నాట్యంతో మా క్లబ్ ధన్యం చేసి పారేశారు. ఆహా, మీరు వెంటనే ఫారెన్ టూర్ చేయాల్సింది. అమెరికా, గిమెరికా, రష్యా, గీషా, జర్మనీ, జపాన్, వగేరా వగేరా. స్టాప్ 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 ఏంట్రా బ్రదర్? అరే బ్రదర్, అయితే ఇంతకీ పార్టీ ఎందుకు అరేంజ్ చేసినట్టు? ఇది కూడా తెలియదంటరా కామేశం? ఏమిట్రా రావు, గిరిజ త్వరలో వివాహం అడబోతారు. ఇది వాళ్ళ ఎంగేజ్మెంట్ పార్టీ. కంగ్రాట్యులేషన్స్ మిస్టర్ రావు, కంగ్రాట్యులేషన్స్. వన్ మినిట్, వన్ మినిట్. ఓ పోస్ థ్యాంక్స్ థ్యాంక్స్. పదండి పార్టీకి వెళ్తా. దయచేసి డబ్బా కెమెరా. మీరెంత ఆకలిగా ఉన్నారో నాకు తెలుసు. రెండు ఇడ్లీలో ఒక అరిగా తినాలి. ఆకలి తీరుతుందా? తింటూ ఉండండి, కాఫీ తెస్తాను. ఆనంద పిల్లి, పిన్నె ఆనంద ప్రహారం చెయ్యి. ఏమిటి పిన్ని? అబ్బే మరేం లేదు నాయన, ఆసుపత్రి మూసేసావు, ఇంటికి వచ్చేసి వచ్చిన వాడికి రానే వచ్చావు. వెంటనే పెళ్లి బేరంటం చేసుకుని ఓ ఇంటి వాడు అయితే కళ్ళారా చూసి ఆనందిద్దామని ఉంది నాయన. దానికేం లేదు, ఆ గడి రావద్దు. రాకపోవటం ఏమిటి?
లక్షాధికారులు పిల్లనిస్తా వస్తుంటేను 5000 రూపాయలు కట్నం కూడా ఇస్తా ఉంటున్నారు. ఓ 5000 ఏమిటి, మనం గట్టిగా నొక్కితే 30000 కూడా ఇస్తారు. ఈ కట్నాలు కానుకలు నేను పుచ్చుకోను, నాకు వద్దు. కట్నాలు వద్దు, కానుకలు వద్దు, సంపాదన వద్దు, చట్టుబండలు వద్దు. మన వద్ద తిని తింటూ గోళ్ళు వెళ్ళకుండా ఇంకానే కూర్చో. పిన్ని కుట్టాడు దేశోద్ధారకుడు. సరోజ, నీకెందుకు ఈ శ్రమ? నేను గదిలో ఉండదలుచుకోలేదు, ఈ ఇంట్లోనే ఉండదలుచుకోలేదు. అదేమిటండి, ఇక్కడ మీకు ఏ లోపం జరిగింది? నువ్వున్నంత వరకు నాకే లోపం లేదనుకో సరోజ. కానీ ఆనాడు నేను భోజనం మానేస్తే ఎవరైనా పట్టించుకున్నారా? నువ్వే కనుక క్యారీర్ తెచ్చిపోతే నేను పస్తుండాల్సిందే కదా. చాలండి, ఆ చిన్న విషయాన్ని ఇంకా మనసులో పెట్టుకున్నారా? అదంత తెలియక మర్చిపోగలనా సరోజ? నిజానికి ఇంట్లో నా కోసం బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు ఒక్కదివే. అయితే రేపు చెప్పినట్టు ఉంటారా? ఏమిటది? అడుగడుక్కి ఇలా అలగడం మానేసి హాస్పిటల్ పెట్టి ఆదర్శంగా సేవ చేయండి, మీ చదువు సార్థకం అవుతుంది. లాభం లేదు సరోజ, పేద ప్రజల్ని పిడించి డబ్బు సంపాదించడం నాకు ఇష్టం లేదు. సంపాదన లేకుండా ఇంట్లో నేను ఉంటూ ఎవరికి ఇష్టం లేదు. అలా అని మీరు ఎక్కడికి వెళ్తారు? ఏమో ఎక్కడికో, ఎలా చెప్పగలను? వద్దండి, నా మాట వినండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. నన్ను బలవంత పథక సరోజ, మా పిండి పోరుతూ నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. డాక్టర్ గారు ఊరికి వెళ్ళిపోతారటండి, పెట్టేవాళ్ళ సర్దుకుంటున్నారు. ఏమిటినైనా ఎక్కడికి ప్రయాణం? క్షమించండి నాన్న, దమ్మిడి సంపాదన లేకుండా ఇంట్లో ఉండి ఎవరిని కష్టపెట్టలేను. నువ్వు సంపాదించే వరకు పెట్టాలి, మనకున్నది చాలదు. మీ పిన్ని సంగతి నీకు తెలుసుగా, ఆవేశంలో ఏదో అన్నది అనుకో, దాన్ని కోపగించి నువ్వు వెళ్ళిపోతావా నాయన? ఈ ఆవేశాలే రేపు గృహ కలవడానికి దారితీస్తుంది నాన్న. వార్తక్యంలో మీకు మనశ్శాంతి కూడా ఉంటుంది. వెరీవాడా, నువ్వు వెళ్తే మాత్రం నా మనసుకు శాంతిగా ఉంటుందా? పిన్ని మాట లెక్కేమిటి, నా ఆరోగ్యం కూడా ఏం బాగలేదు. ఇప్పట్లో నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నా మాట అర్థం చేసుకున్నాయన. నాన్న వెళ్ళొద్దు అని. అలాగే నాన్న. పెట్టే లోపల పెట్టమ్మా. ఓ బంగారు చిలుక, ఆహా ఎందుకే అలుక, ఇలా చూడవు మాట్లాడవు ఓ మాటమా. ఓహో బంగారు చిలుక, ఆహా ఎందుకే అలుక, ఇలా చూడవు మాట్లాడవు ఓ మాటమా. ఓహో బంగారు చిలుక. చెరువు మీద అలకైతే చెడేదెవ్వరు, పలహారం మాని బాధపడేదెవ్వరు. చెరువు మీద అలకైతే చెడేదెవ్వరు, పలహారం మాని బాధపడేదెవ్వరు. చిరునవ్వు నమ్మి తీర పలాలు రాలునా, చిరునవ్వు నమ్మి తీర పలాలు రాలునా. ఒక మాటకు వరహాలు ఒలికిపోవునా, వరాలు ఒలికిపోవునా.
ఓహో బంగారు చిలుక ఆహా ఎందుకే అలుక ఇలా చూడవు మాట్లాడవు మో మాటమా ఓహో బంగారు చిలుక అనురాగం రాధా నోరార పిలచిన కనికారం లేదా కన్నెదుట నిలచిన అనురాగం రాధా నోరార పిలచిన చిరునవ్వు నవ్వి తీరతనాలు రాలునా చిరునవ్వు నవ్వి తీరతనాలు రాలునా ఒక మాటకు వరహాలు ఒలికిపోవునా వరాలొలికిపోవునా ఓహో బంగారు చిలుక ఆహా ఎందుకే అలుక ఇలా చూడవు మాట్లాడవు మో మాటమా ఓహో బంగారు చిలుక ఆహా ఎందుకే అలుక ఓ టెంపరేచర్ హెచ్చుగానే ఉంది. డాక్టర్ గారు డాక్టర్ గారు ఊరికెళ్ళడమైంది ఆగింది. ఏ కాలు ముందుకు వేసినా మనస్సు వెనక్కు లాగింది. అదేమిటండి? అదేనండి ఇక్కడ సుందరాంగి తారసింది. ఏమి చందవు, ఆమె రూపురేఖ విలాసాలు చెప్పతరంక, మాట్లాడితే తేనె లొలికినట్టుంటుంది, పాట పాడితే అమృతం చెందినట్టుంటుంది. ఆ చూపులేమిటి, ఆ తడుపులేమిటి, ఆ కులుపులేమిటి? ఆగండి ఆగండి ఆగండి, నోరు ఎండిపోతుంది, ముందు ఈ కాఫీ తాగి గుక్క తిప్పుకోండి. అయితే ఆమె గారి కోసం ఆగిపోయారన్నమాట మీరు? నిజం, ఆమెను నేను మనసారా ప్రేమించాను. అబ్బో కథ చాలా దూరం పోయింది. మరి ఆమె కూడా మిమ్మల్ని ప్రేమించారండి? ఆ సంగతి అవడం కావాలి, నా మట్టుకు నేను ప్రేమించేశాను అంతే. సరే అయితే ఆ పిల్ల ఓ 20,000 30,000 కట్నం తేగలదా అండి? ఏదో కట్నం ఎవడ కావాలి, లక్షల లక్షలు ఖరీచేసే రత్నం లాంటిది అమ్మాయి. కరెక్ట్, వస్తాను. ఎక్కడికి? ఈ సంగతి మీ పిన్ని గారితో చెప్పు. థ్యాంక్స్. సరోజ 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 అప్పుడు చెప్తావు మా పిన్ని నిన్ను నన్ను ఇంట్లోకి పడగొడుతుంది. నన్ను ఎందుకు వెళ్ళగొడతారు? ఆ పిల్ల నువ్వే గనుక. నేనా? అవును సరోజ, నీ హృదయం అమృతం, నీ ప్రేమ అనంతం, నిన్ను చూచినాడే నా మనసు నీ వశమైంది సరోజ. లాభం లేదు, అలాంటి భావాలు పెట్టుకోకండి. ఆ భావం లేకపోతేనే నా కోసం ఎంత దూరం కాఫీ తీసుకొస్తావా? మీరు యజమానులు, నేను నౌకర్ని. లేదు సరోజ, ఆ భేదాలు నాకెప్పుడు లేవు. మీకు లేకపోవచ్చు కానీ లోకానికి ఉంది. సరోజ సరోజ. గిరిజ, రోజు రోజు నువ్వు నన్ను ప్రేమతరంగాల్లో ముంచి ముంచి ముంచేస్తున్నావు, ఉక్కిరి బిక్కిరి నీకు చిక్కిపోయాను. చిక్కాలేదు బలవాలేదు కానీ ఎప్పటికప్పుడే మన పెళ్లి పోస్ట్ పోన్ చేస్తున్నావు ఎందుకు? పెళ్ళో పెళ్ళో అని నన్ను ప్రాణాలు తీస్తావేమిటి గిరిజ? పెళ్ళంటే ప్రేమకి మంగళహారతి అన్నమాట. ఆ హారతి కాస్త పాడేస్తే ఇంకా మజా ఏమిటి, మాధుర్యం ఏమిటి, రక్తి ఏమిటి, రాగం ఏమిటి, ఆనందం ఏమిటి, అనుభవం ఏమిటి? ఏమైనా సరే సరే మన పెళ్లి ఈ నెలలో జరిగి తీరాల్సింది. ఆల్ రైట్, ఒక పసుపు తాడు తీసుకొచ్చి మెడకు ఊరేయడమేగా, వేసేస్తాం. చాలే నీ తమాషా. తమాషా కాదు గిరిజ, పరమసత్యం. ఇదిగో ఇవను, ప్రేమించి పెళ్లి చేసుకోవాలి కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమేమిటి, నాన్ సెన్స్. ఏమో నా సర్వస్వం నువ్వే అని నమ్ముకున్నాను. నువ్వు నేను అనే భేదమే నేను మర్చిపోయాను. ఇంటికి పోదాం పద. పోదాం పద. రత్నమ్మ గారు, మీరు అడిగిన బట్టలన్నీ తెప్పించాను, అన్నిటి మీద చీట్లు రాసి పెట్టాను, అణ అటో ఇటో అయినా 500 తక్కువ రాదు. రక్షించారు బాబు. ఏమిటి సుబ్బయ్య ఇదంతా? నేను తర్వాత చెప్తాను, వారిని వెళ్ళనియండి. వెళ్ళని. వస్తా అండి. నమస్కారం. అది కాదే, ఈ చీరలు జాకెట్ గుడ్డలు చొక్కా గుడ్డలు ఇవన్నీ మనకెందుకే, డబ్బులేని రోజుల్లో ఎందుక ఇవన్నీ పట్టుకుని పల్లెటూళ్ళకెళ్ళి అమ్ముకు రావాలి. ఎవరు? మీరే. నేనా?
ఎంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనకాల సచ్చాడన్నట్లు ఇప్పుడు ఈ గుడ్డలు నేను నమ్ముకురాడమా? నేను సస్తా చేయను. నాలుగు డబ్బులు ఆదాయం లేదు కానీ ఈ బుర్రతిరుడు మాత్రం పోలేదు. నా మెడలో ఉన్న కాసులో పోసులు అన్ని అమ్మి ఆ చంద్రమ్మ కాళ్ళు కడు పట్టుకుని పెట్టుబడి పెట్టించారు. ఇదిగో చూడండి, మీరు వెళతారా వెళరా? ఇప్పుడు ఉన్న పాలంగా ఇవన్నీ నెత్తిమని పట్టుకోమంటే ఎలాగే నేను పోయేది? నా మర్యాద మంట కలిసిపోదు? మామూలు మనిషిన, సంగీత విద్వాంసుని. అయితే మీ సంగీతం మీరు మీ మర్యాద ఉట్టు కట్టుకునే కండి. నేను ఇప్పుడే నూతన పాటు చేస్తాను. సో నా మాట వినవే. మీరు నా మాట వినకపోయిన నేను మీ మాట ఎందుకు వినాలి? అయ్యో నీ మాట వింటానే, నువ్వు చెప్పినట్టు చేస్తానే. నా మాట వినవే, నేను బ్రతిమాలుకుంటాను. ఒరే మండువా, మూట ఎత్తుకో. బొంబాయి గుడలు, రవికెల గుడలు, చక్కా గుడలు, పరిగిణి గుడలు. నాణ్యమైన సరుకుంది లాగిరే, భలే నాణ్యమైన సరుకుంది లాగిరే. మీరు బోణీ చేశారంటే కోరు మెల్లి జాహిరే. నాణ్యమైన సరుకుంది లాగిరే, భలే నాణ్యమైన సరుకుంది లాగిరే. చంద్రలేఖ వాయులు జనకు జనకు పాయిలు. అవును అవును అవును, చంద్రలేఖ వాయులు జనకు జనకు పాయిలు. బస్తీలో పేరు మొగిన భలే రాముడు చీరలు, భలే రాముడు చీరలు. నాణ్యమైన సరుకుంది లాగిరే, భలే నాణ్యమైన సరుకుంది లాగిరే. మూట విప్పి చూపిస్తే మురిసి భ్రమిసిపోతారు. అవును అవును అవును, మూట విప్పి చూపిస్తే మురిసి భ్రమిసిపోతారు. తలకా కట్టైన పెట్టి తప్పకుండా కొంటారు, తప్పకుండా కొంటారు. చీనా సిల్కు శిఫాంతళ్ళకు కన్ను చెదురు కంచిపట్టు. సిల్కు శిఫాంతళ్ళకు కన్ను చెదురు కంచిపట్టు. అత్తా కోడలంతులు పెద్దాపురం పంచలు. నాణ్యమైన సరుకుంది లాగిరే, భలే నాణ్యమైన సరుకుంది లాగిరే. లంగాలు లుంగీలు రంగు రంగు బోణీలు, ఎండి బోణీలు, అప్టుడేట్ జాకెట్లు, అందమైన దుప్పట్లు. అవును అవును అవును, ఇవి అప్టుడేట్ జాకెట్లు, అందమైన దుప్పట్లు. కోటింగులు షూటింగులు కొత్త కొత్త ప్రింటింగులు. ఒక్కసారి చేయి పెడితే వదలలేరు డీలింగులు, వదలలేరు డీలింగ్. నాణ్యమైన సరుకుంది లాగిరే, భలే నాణ్యమైన సరుకుంది లాగిరే. మరులు పెట్టు అద్దకాలు మంచి మంచి చీటీలు, వయసు వాళ్ళు మెచ్చుకునే వన్నె వన్నె తోళీలు. కట్టుబడికి పెట్టుబడికి చౌకగాను గిట్టుబడికి. కట్టుబడికి పెట్టుబడికి చౌకగాను గిట్టుబడికి, అసలు ధరకి అమ్ముతాను అమ్మ తోడు నమ్మండి, అమ్మమ్మ తోడు నమ్మండి. నాణ్యమైన సరుకుంది లాగిరే, భలే నాణ్యమైన సరుకుంది లాగిరే. మీ
మీరు పోనీ చేశారంటే గోరు మిలే జాగిరే, నాణ్యమైన సరుకుంది లాగిరే 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 లాగిరే. బొంబాగులు పరిగిణి తొక్క మూట కాళీన పాట మనమేరా? అలవాటైపోయిందండి. నీ ముఖం నోరమే. అయితే గురుగారు, బట్టల మీద డబ్బంతా లాటరీ కట్టేశారు కదా, ఇంటికి పోతే అమ్మగారితో ఏం చెబుదాం అనుకున్నారు? ఇప్పుడు ఇంటికి ఎవడెళ్తాడరా? ఈ ఊళ్ళో సుబ్రహ్మణ్య గారిని మనకు బాల్య స్నేహితున్నాడు, ఇప్పుడు మనం ఆయన ఇంటికి వెళ్ళబోతున్నాం. అయితే ఇప్పట్లో ఇంటి మొహం పట్టనమాట. ఇంటికి వెళితే మీ పిన్ని వీపి చెట్ల పడుతుందో? మరి ఏం చేస్తారు? ఆఖరిసారిగా లాటరీ ట్రై చేద్దామని ఉంది. మరి డబ్బు ఇప్పుడు కచ్చమ్మని బాబుతో 4 రూపాయలే కదరా. అవును, ఒక రూపాయి కదా కావాల్సింది. ఎట్లా వస్తుందండి? కమ్మలు అమ్ముతారా కంటమాలు అమ్ముతారా? ఏమీ అమ్మక్కర్లేదురా. మూట చీకుడు గుడ్డ 2.5 గజాలు నీ జోబులు పెట్టాను చూడు. మడత పెట్టి ఇది ఎవరు కొంటారండి? అంత కంతలండి. కంతలన్నీ కనబడకుండా జాగ్రత్తగా మడత పెట్టాను రా, గట్టిగా అల్లరి చేయకు సన్నాసి. ఇది ఎవరినెత్తి మీదనే పెట్టి ఆ 1 రూపాయి సంపాదించి ఆఖరిసారి ట్రై చేద్దాం, మన అదృష్టం ఎలా ఉందో చూద్దాం. సరే గోల్డ్ ఫైవ్ ప్యాకెట్ ఒక అగ్గి పెట్టి రాయా. 1000 రూపాయలు ఇచ్చి మస్క కొడదాం అనుకున్నావా? పాపా 1000 రూపాయి ఇది ఎలా వచ్చింది? మన దగ్గర ఫస్ట్ క్లాస్ అండ్ లాంగ్ క్లాత్ 2.5 గజాలు ఉంది, కావాలా మీకు? ఎంతకి ఇస్తావు? 3.5 అవుద్ది, మీకోసం 3 రూపాయలకి ఇచ్చేస్తాను. 3 లేదు 1 లేదు 1 రూపాయికి ఇస్తావా? ఇదే లాంగ్ క్లాత్ 2.5 గజాలు 1 రూపాయి పోనీ, 2 రూపాయలు తీసుకో. ఒకే 1 రూపాయి అండి, ఇష్టమైతే ఇయ్యి కష్టమైతే మానే. మిస్టర్ మిస్టర్ రాండి, తొందరపడిపోతాడే. సరే ఒక 10 రూపాయలు అండి. చేద్దాం, అతనే ఉంటే ఇస్తాడులే. ఇచ్చేస్తున్నాడు, ఎంత మంచి కూడా తెచ్చినా సూట్లోకి సరిగ్గా సరిపోద్ది. వాళ్ళ అదృష్టం. బాలే ఒక రైతు చల్లని రూపాయలు ఇచ్చాడురా. ఎంత పంపిస్తాడు? మనమే అంటే మన మీద 3 రూపాయలు పెట్టాడు. అవును, చిరుకులు గుట్ట చల్లని రూపాయి. 1000 రూపాయలు ఇస్తే వెంటనే ఖర్చు అవుతుంది, చల్లని రూపాయలతో చచ్చేదాకా మనకు వస్తుంది. చిరుగులు గుడ్డ చచ్చిన తర్వాత కూడా నీ మీద కబడని మనకు వస్తుంది. పారా ఉడతా, పారా మిడతా. ఒరే ఎల్రా బుడతా. మీకేం కావాలండి? మాకేమీ అక్కర్లేదు, మీకు ఈ గజం బద్దు కావాలేమో ఇద్దామని వచ్చాను. భలే మంచి చౌక బేరం. ఇది మించిన దొరకదు. త్వరం పడుడు, త్వరం పడుడు. ఉండు, ఈ గజం బద్ద నాకెందుకయ్యా? ఇదేం బట్టల దుకాణం అనుకున్నావా? ఏమో ఇది కొంటే ఆ అదృష్టం కూడా పడుతుందేమో, చూసుకో ఛాన్స్. సరిగాని అంత అదృష్టం పట్టే గజం బద్దని నువ్వెందుకు అమ్ముతున్నావయ్యా? పరోపకారం 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 విధం శరీరం అన్నాడు. అది సరే గాని ముఖాసదారు సుబ్రహ్మణ్యం గారు ఇల్లు ఇక్కడ ఆ పక్క వీధిలో 5 నెంబర్ ఇల్లు. ఏ ఈ పరోపకారాన్ని ఆయన కట్టగడదామనే? నీ కావలసి ఉంచుకో. ఇదిగో ఇది చేత పట్టినప్పటి నుంచి కాళ్ళు అరిగిందాకా తిరిగిన కాయన డబ్బు చేతికి రాలేదయ్యా. ఒట్టి దివాళా గజం బద్ద నాయన ఉంచుకో. బాబు తీసుకో, దివాళా గజం బద్ద నాకెందుకయ్యా? కావాలంటే నేను తాంబూలం ఇచ్చుకుంటాను, పట్టుకెళ్ళు. తాంబూలం దక్షిణ నుండి తాంబూలం మాకెందుకయ్యా? దక్షిణ మాకు లాటరీకి 1 రూపాయి తక్కువ వచ్చింది నాయన, అది ఇచ్చుకో. లాటరీ 1 రూపాయినా? చాలు చాలు పోవయా, కాదు ఉంచుకో. తీయవయ్యా తీయవయ్యా, ముందరా కావాలంటే 1 రూపాయి ఇస్తాను. నువ్వు ఎక్కడ దొరకవయ్యా పొద్దున్న నాకు? ఇంత పట్టుకెళ్ళు పట్టుకెళ్ళు. ఇది మారుతుందా నిక్షేపంలాగా? ఏ నీ దివాళా గజం బద్ద అనుకున్నావా? ఇది చూపెడితేనే 1 రూపాయి చేతికొచ్చింది, దీని దివాళా గజం బద్దటవటయ్యా తేబి ముఖమా? తమ్ముడు మళ్ళీ డబ్బులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తాం. డబ్బులు అవసరమైనప్పుడు రండి, కానీ ఆ గజం బద్ద మాత్రం దాకండి. సుబ్బారాయుడు, ఒరే సుబ్బారాయుడు. ఎవడ్రా వాడు ఏకవచన ప్రయోగం చేస్తున్నాడు? నేనండి సుబ్రహ్మణ్యం గారు. వెంకట్రావుడా నువ్వట్లా? అవునా? ఎండాలకి ఎండాలి ఎప్పుడో చదువు. చాలా ఈ మధ్యన అసలు చాలా గొప్ప అయిపోయిన తర్వాత అసలు కనబడడం. నువ్వు అసలు చాలేరా? కులాసాగా ఉన్నావా? నీ దయవల్ల బాగా ఉన్నాను. ఈ చుట్టుపక్కల కచేరీకి చర్యలకు వచ్చావా? అదంతా మానేసి ఎంతకాలం అయింది, ఇప్పుడు ఏం సంగీతం ఏం లేదు. సంగీతం మానేసావా?
మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? వ్యాపారం వ్యాపారం. వ్యాపారమా? ఈ చేతిలో కడ్డి ఏమిట్రా? కడ్డి కదరా, గజం బద్ద, గజం బద్ద. ఓహో, గజం బద్దల వ్యాపారం చేస్తున్నావా? గజం బద్దల వ్యాపారం కాదు, చెప్పే మాట వినిపించుకోకడాను. ఇప్పుడు చీరలో జాకెట్ గుడ్లు అమ్ముతున్నాడు. అయిందా మ్యూజిక్? వీడెవర్రా? వీడా నా తోక. తహసీల్దారికి డఫేదర్ అంటాడు చూడు, అలా వీడు నాకు ఒకటి దాపురించాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇలా ముట్టుకుంటే చాలు, లేపితే చాలు, నిలబెడితే చాలు, కూర్చుంటే చాలు. బొంబాయి గుడ్లు, జాకెట్లు గుడ్లు, చీరలు, ఇదే మ్యూజిక్. చివరికి వీడి విడిచిపెట్టినా వీడి తాలూకు మ్యూజిక్ మాత్రం నన్ను విడిచిపెట్టేలా కనబడలేదు. అది సరేగాని సుబ్బారాయుడు, మీ అన్న కొడుకన్నావు, దత్తుడన్నావు, వాడిని 10-15 ఏళ్ళు పెంచావు, వాడు కాస్త పరారైపోయే, వాడి గురించి పోగట్టేవని తెలిసిందా? ఏమీ తెలియలేదురా, పారిపోయి అప్పుడే 10 ఏళ్ళు కావస్తూ ఉంది. అబ్బా, వాడి కోసం వెయ్యని ప్రకటన వెతకని చోటంటూ లేదు, ప్రాణం విసిగిపోయింది. అయినా ఈ తమ్ముడు కొడుకులకి, ఈ అన్న కొడుకులకి మన ఆస్తి మీద ప్రేమ గాని మన మీద ప్రేమ ఎందుకుంటుందిరా? అవునవును. అందుకని నేను ఒక నిశ్చయానికి వచ్చాను. ఏమిటి? ఎవరైనా ఒక అనాథ శిశువుని తీసుకొచ్చి పెంచి నా అంత వాణ్ణి చేసి నా యావదాస్తి వాడి పేర రాసేయి దలుచుకున్నాను, పుణ్యం పురుషార్థం ఉంటుంది. ఏమంటావు? నాకేమన్నా నచ్చలేదంట. ఏ, నేను చెప్తాను వింటావు? ఏమిటి? బుద్ధిమంతుణ్ణి, గుణవంతుణ్ణి, లక్షణమైన వాణ్ణి, అన్ని తెలిసిన వాణ్ణి, సంగీత విద్వాంసుణ్ణి, యోగ్యుణ్ణి ఆయన నన్ను పెంచుకోరాదు? రై, నాతో కలబడతావు, దీనికి ఏమోరా, వెళ్ళి వంటింట్లో కలబడు, పో. అందువల్ల మొహన్ గు డాక్టర్ గారు, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆలోచిస్తున్నా. మందుల గురించా? మనుషుల గురించి. అబ్బా, ఎవరది? నువ్వే. నేనా? అవును సరోజ, అంత తందానే కాకుండా చదువు, సంస్కారం, యోగ్యత అన్నీ ఉన్న నువ్వు నా తంగివైతే. ఆగండి ఆగండి, నా యోగ్యత మీరెలా తెలుసుకున్నారు? అన్నమంతా బట్టి చూడాలా? పరిమళాన్ని బట్టి మల్లిపు వేదో ఉల్లిపు వేదో తెలుసుకోలేము. బాగుంది, మీరేమో పరిమళాన్ని పాటిస్తారు, మల్లెపువైనా సరే ఉల్లిపువైనా సరే వెండి పెళ్ళెల్లోంచి వచ్చిందా, వెదురు పెళ్ళ బుట్టలోంచి వచ్చిందా అని చూస్తారు మీ తల్లిదండ్రులు. నిన్ను నేను ప్రేమించి పెళ్ళాడదలుచుకుంటే మధ్యన మా తల్లిదండ్రుల మాట ఎందుకు? క్షమించండి, పెద్దవాళ్ళ అంగీకారం లేకపోతే పేదవాళ్ల ప్రేమను ప్రపంచం అంగీకరించదు. అది మళ్ళీ పేదరికాలు అంటున్నావు, నాకు ఆ భేదం లేదని ఇదివరకే చెప్పాను. సరోజ, త్వరలోనే నిన్ను పెళ్ళాడి నా దాన్ని చేసుకుంటాను. పెళ్ళి ఆనందకి నాకు పెళ్ళి. టెలిగ్రామ్. ₹100 ఇమ్మీడియట్లీ గిరిజ. మళ్ళీ 100 రూపాయల? ఈ డబ్బంతా ఏం చేస్తుందో? ఈరోజే పట్నం వెళ్ళి దాని పరిస్థితి తెలుసుకొస్తాను. ఎక్కడి నుంచి అండి టెలిగ్రామ్? అమ్మాయి రేఖ దగ్గర నుంచి కాదు కదా, కొంచెం బిగ్గరిగా చదవండి. అమ్మాయి దగ్గర నుంచి కాదే? ఎవరో రామకోటయ్య గారట. రామకోటయ్య గారే, ఏ రాశారండి? ఆయన ఆయన కూతురు ఎల్లుండి పొద్దున బండిలో వస్తున్నారట. ఎల్లుండే? అయితే రేపు మీరు స్వయంగా బజార్కి వెళ్ళి మంచి కూరగాయలు, ఆవు నెయ్యి, జీడిపప్పు. ఇంతకు వీరెవరు నాకు తెలియని చుట్టాలు? రామకోటయ్య గారని ఒక గొప్ప లక్షాధి గారి ఒక్కతే కూతురు. ఆ అమ్మాయి మన ఆనందకు చేసుకోమని అడగడానికి వస్తున్నారు, 1,000 రూపాయలు కట్టం ఇస్తారట. ఆ విషయాలన్నీ టెలిగ్రామ్ లేవే? అయితే ఇదంతా నువ్వే ఏర్పాటు చేసావన్నమాట? ఏం చేస్తే తప్ప 1,000 రూపాయలు కట్నం చేయదా? ఏమిటి? ఎవరన్నారు? వాళ్ళు చదువుకు పెట్టుబడి పెట్టిన డబ్బు తీరడానికి మంచి ప్లాన్ చేశావు. చాలే, మెప్పుల వరకు మాటలు మీరు. ఈ కొంపలో ఎంత చేసినా ఆ మెప్పు లేదు, మెహర్బానీ లేదు. సుమిత్ర, సుమిత్ర, ఇక్కడే ఉన్నానమ్మా. ఆ సరోజ రాలేదు? ఇంకా వచ్చానమ్మా. ఏమిటి ఇంతాల్సం? ఇలా అయితే మా ఇంట్లో కుదరదు. క్షమించండి అమ్మా, ఇవాళ ఒక టెలిగ్రామ్ వచ్చింది, అర్జెంటుగా పట్నం వెళ్ళాలి. ఒక్కరోజు సెలవు ఇప్పించండి అమ్మా. బాగానే ఉంది వరుస,
అబ్బాయి పెళ్లిన వాడు అని పెళ్లివారు వస్తూ ఉంటే చదవండి వీలేదు. ఏడు ఆలోచిస్తున్నా? ఒక్కరోజేనమ్మా, ఎల్లుండి తెల్లవారేసరికి వచ్చేస్తాను. సరే పో. ఇదిగో ఎల్లుండి తెల్లవారేసరికల్లా ఇక్కడ ఉండకపోయినావా, నీ ఉద్యోగం కాస్త ఊడిపోతుంది. జాగ్రత్త. అలాగేనమ్మా. మోహన్. సరోజ ఏం లవచ్చా? ఏమీ లేదు, ఒక 100 రూపాయలు అప్పు కావాలి. ఉందా? అదేమిటి? ఇదిగో ఈ గొలుసు ఉంచుకో. అరే గొలుసు ఎందుకు? నీకు కావాలంటే చేబదులుగా నా తీసుకెళ్ళిస్తాను. అక్కర్లేదు, గొలుసు ఉంచుకునే డబ్బు నాకే. మీ ఇద్దరు కోసం క్లబ్ అంతా వెతకలేదు. సత్యానయ్య బతికే ఉన్నావుగా, ఎందుకు? ఎందుక, కాబోయే వధూవరులకు ఈ కామేశ్వర గారి కాలు సమర్పించుకోవడానికయ్యా, సమర్పించుకోవడానికి. ఇదిగో మీ ఎంగేజ్మెంట్ ఫోటో. ఎలా ఉంది? ఏడిచినట్టుంది. కరెక్ట్. ఏది మన మామూలు ఫోటో తీశాట ఫోటో నెగటివ్ తగలబెట్టాడు రా. అందరూ బాగున్నారా? అంతా బాగానే ఉన్నారమ్మా. అయితే ఈ కాలేజీలో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చదువుతున్నారా? అవును,
మా స్నేహితురాలు ఒక ఆమె ఇక్కడ ఉండాలి. ఇప్పుడు ఆమె ఇక్కడ లేదట. ఎవరామే? నీకు తెలియదులే. ఆమె పేరు గిరిజ. పోయి వెతకాలి. ఎక్కడుందో వస్తాను రేఖ. అమ్మ వాళ్ళని అడిగానని చెప్పు. అలాగే. ఓ మై డియర్ గిరి, మనిద్దరం కళ్ళు మూసుకుని ఒళ్ళు తెలియకుండా జంట పావురాల్లాగా ఈ నెలంతా ప్రేమ సీమలో విహరించాం. ఇంటి ఖర్చు మాట ఎలా ఉన్నా ఇంటెద్దె ముందు కట్టి తీరాలి. వేలకు వేలు బాకీలున్నాయి. కానీ ఏం లాభం? ఇవ్వవలసిన వాళ్ళు ఒక్క దమ్మిడి ఇవ్వలేదు. మాటి మాటికి నిన్ను ఇబ్బంది పెట్టడం కూడా ఇష్టం లేదు. అదేం మాట, మనిద్దరం ఒకటైన తర్వాత నీ డబ్బైతేనే నా డబ్బైతేనే. ఆ భేదం లేదనుకో, కానీ నీ దగ్గర ఉంది అయిపోయిందే. మా అక్క కుత్రం రాశాను, ఇవాళ రేపు వస్తుంది మనీ ఆర్డర్. గుడ్ గుడ్. ఎవరది గిరిజ? ఇదా, ఇదే ఇదే మా ఇంట్లో పనిచేసే దాసిదే. దాసిదా? బహుశా మా అక్క ఏదో కౌరు పంపించుంటుంది. ఏమే, మా అక్క బాగుందా? ఇలా సాగానే ఉంది. ఇద్దరెవరు? ఎవరైతే నీకెందుకు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని చూడటానికి వచ్చావు. అమ్మాయి, ఇక్కడ కాలేజీలో చదువుకోవడానికి వచ్చావా లేక ఇలాంటి పోరంబోకలతో తిరగడానికి వచ్చావా? పోరంబోక? దాసిదానికి ఎంత పొగరు. గిరిజ, చూస్తానని దవడపడి ఓడగొట్టక. అమ్మాయి, నీ దగ్గర మాట్లాడడానికి రాలేదు. ఎవరా? చిన్నమ్మాయి, ఇదిగో మీ అక్క నీ కోసం పంపించిన డబ్బు తీసుకో. గౌరవంగా జీవించు. చెప్పకుండా వెళ్ళిపోయామే, ఎక్కడి నుంచి రావడం? పట్నం నుంచి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అబ్బే మరేం లేదు, బండిలో బంధువులు ఎవరో వస్తున్నారట, వారిని తీసుకురమ్మని మా పిన్ని గారు ఆర్డర్ వేశారు. ఓ, బంధువులా? సరే వెంట పెట్టుకుని తీసుకురండి. పదా నేనా? ఇంకెవరున్నారు? బండిలో దిగిన వాళ్ళందరూ బయటకు వెళ్ళారా? బండి కూడా వెళ్ళిపోబోతుంది, మనకి ఇంకేం పని ఉంది? పదా వెళ్దాం. ఒకవేళ వెనకొస్తున్నారో ఏమో. వస్తే వాళ్లే వెతుక్కుంటూ వస్తారులే. పదా వెళ్దాం. కూర్చో సరోజ. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి, లేకపోతే డిస్మిస్ చేస్తానని నిన్ననే మీ పిన్ని గారు వార్నింగ్ ఇచ్చారు. డిస్మిస్ చేస్తే మరీ మంచిది, పెళ్లి ప్రయత్నం అయినా చేసుకోవచ్చు. అందుకేగా చుట్టాలు వచ్చారు, ఇక నా పని ఎలాగూ డిస్మిస్సే. ఏమిటి సరోజ? అవును, 20,000 రూపాయలు కట్టడంతో రావు బహదూర్ రావు కోటయ్య గారు అమ్మాయిని మీకు ఇవ్వబోతున్నారు. ఓ, అదా ఎత్తు. 20,000 రూపాయలు ఆవిడ మూట కట్టుకొని ఏ ఏడుపు ముఖం పిల్లనో నాకు అంత కట్టాలని చూస్తుందా? లాభం లేదు, ఆ పిల్ల నాకు అక్కర్లేదని ఖచ్చితంగా చెప్పేస్తాను. పనిలో పని, ఇవాళే మన పెళ్లి విషయం కూడా తెలిచేస్తా. వద్దు వద్దు, ఈ నిన్నంతా నా నెత్తి మీద పడుతుంది. మన పెళ్లి మాట ఎత్తొద్దు ఇప్పుడు. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు. ఏమయ్యా, మా అబ్బాయి స్టేషన్ పంపించాను, కలుసుకోలేదు మిమ్మల్ని. లేదమ్మా, దారి పొడుగునా భోగట్టా చేసుకుంటూ మీ ఇంటికి వచ్చాము. వద్దవారు కాదు, పోల్చుకోలేకపోయి ఉంటాడు. అంతే బాబు, అంతే. సమయానికి వచ్చావు, కాఫీ సిద్ధంగా ఉంది, తీసుకురామ్మా. అన్నయ్య, మా అబ్బాయి పట్నంలో సొంతంగా ఆసుపత్రి పెట్టాడు, నెలకు 1,000 రూపాయలు పైగా సంపాదిస్తాడు. మా పెద్దమ్మాయి కూడా అక్కడే కాలేజీలో చదువుకుంటుంది. మా అమ్మాయిని కాలేజీలో చదివిద్దాం అనుకున్నానమ్మా, కానీ ఒక్కతే పిల్ల, తల్లి పోయినప్పటి నుంచి నా చేతులతో గారాబాగా పెంచాను, అందువల్ల విడిచిపెట్టి ఉండలేక ఆ ప్రయత్నం విరమించుకున్నాను. మంచి పని చేశారు. అయినా మీ అమ్మాయి ఉద్యోగాలు చేయాలన్నా ఊడేలన్నా. లక్ష్మీపుత్రిగా, నీ పేరేమిటమ్మా? కళావతి. ఆహా, లక్షణంగా ఉంది. ఏమండి, ఎలా ఉందండి? ఆనంద్ వచ్చావా? కూర్చోనాయన. అన్నయ్య, మా అబ్బాయి ఆనందం,
ఆనంద, మీరెవరో తెలుసా నీకు? రావు బహదూర్ రాంకోటయ్య గారని, చాలా సంపన్నుడు. ఓహో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఏమా పిండి? వారి అమ్మాయి కళావతి, నీకు ఇచ్చి పెళ్లి చేయాలని అడగడానికి వచ్చారు. పెళ్ళా? పోయింది, నాకు ఆ ఉద్దేశమే పోయింది. అసలు ఇప్పుడు పెళ్ళాడ తలుచుకోలేదు. శుభం అంటూ పెళ్లి అంటే ఎలా అంటావు ఏమిట్రా? అన్నయ్య, వాడి మాట లెక్క చేయకండి, ఏదో తమాషాగా అంటున్నాడు అలా. పిన్ని, తమాషాకు ఒక మాట, తర్వాత ఇంకో మాట అంటున్నా చేతగా. నేను నిజమే చెప్తున్నాను. బాగుంది అయినా బాగుంది, పాతిక 1000 రూపాయలు కట్నం ఇచ్చి కోరి పిల్లలు ఇస్తానని వస్తే అలా కొమ్మె కూర్చుంటావే? అయితే కట్నం కోసం పెళ్లి చేసుకోమంటావా పిన్ని? డబ్బు కోసం అమ్ముడు పోవటం నాకు చేత కాదు. రాంకోట గారు క్షమించండి, మీ అమ్మాయికి వేరే సంబంధం చూసుకోండి. సెలవు. ఆ బోడి సలహా నువ్వు చెప్పేదే ఉంటా. రాదే అమ్మాయి, రా. రాంకోటయ్య గారు, తొందరపడకండి, నా మాట వినండి. చాలే ఊరుకోవమ్మా, మంచి చెడ్డ లేకుండా నీ కొడుకల మొహం మీద కొట్టినట్టు మాట్లాడతాడా? ఏదో ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తే చూచిపోదామని వచ్చాను, అంతేగాని ఇలాంటి బోడి సంబంధం దొరకదని వచ్చావా? 25,000 కాదు, కావాలంటే 50,000 కట్నం ఇస్తాను. బండి మాట్లాడితే 1,00,000 రూపాయలైనా సరే కట్నం ఇచ్చి వీడి బాబులాంటి పెళ్లి కొడుకుని తీసుకొస్తాను ఇయ్యామనుకున్నావు? బోడి సంబంధం, బోడి పెళ్లి కొడుకు, రాయ అమ్మాయి, రా. రాంకోటయ్య గారు, నీవంత తగలయ్యా, ఇది పచ్చడా కాదురా, కూర. ఎరగ తిని వాడికి వంకలు ఒకటి తేర తింది ఇస్తే మాత్రం రుచి ఉండక్కర్లేదట్రా. రుచి అంటే రుచి, మా వంట తెలిసిన వాళ్ళ. ఏం కూర్చావు? మనది 5 ఏళ్ల సర్వీసు తెలుసా, మనది 40 ఏళ్ల పాతం. అయితే ఆ ఉద్యోగం ఆడకూడదు. చేస్తాం, ఇక నుంచి అదే చేస్తాం. ఓయ్, ఎక్కడో ఇక్కడే. రే అబ్బా, ఇక నుంచి చూడు, ఈ వంటశాల అంతా వీరిది, నువ్వు దయచి చేస్తాడు. గారు ఏమిటి సెలవు ఇచ్చారు? ఇక నుంచి నువ్వు వంట చేయక్కర్లేదు, దయచే పోరారాగా ఊరు నీలిగా లేరా? లేరా? ఎందుకురా లేరా? ఎందుకురా లేరా? ఎరా, ఏం కూర్చోరు? ఏం కూర్చోను? ఏం కూర్చోరా? దేని కూర్చోరా? ఏం కూర్చో? ఎందుకు అమ్మా కూర్చోను అడుగుతున్నారా? ఏం కూర్చోను? మరి కూర్చోను, కూర్చోరా, కూర్చోను. నువ్వు ఇక్కడ వంటకి చేరి నా ఉద్యోగం ఊరగటానికి వస్తున్నా? లేదే లేదే ఎవరి నా ఆరోగ్యం అసలు బాగోలేదు. పోతావా చిన్నగా మీ ఊరు టికెట్ కోసం వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా చూడకుండా. మళ్ళీ ఎప్పుడన్నా మా పులిమాలో కనిపిస్తే నీ ఒళ్ళు మైన ఉండేస్తాను, నిన్ను కైమరేస్తాను. అమ్మా అమ్మా, ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చానండి. ఎందుకు రా, ఓడిపోతున్నావు? ఆయనేరా? వారు వారు ఏమయ్యారా? ఏం కాలేదమ్మా, వారు రామవరంలో ఉన్నారండి. రామవరంలోనా? ఎందుకు అక్కడ? వ్యాపారం ఏమైంది? దివాళా తీసింది. వచ్చిన డబ్బంతా లాటరీ కట్టారండి. ఏంటి, ఏమైంది? వెంకటరావు గారు బాగున్నారా? ఆయన క్షేమంలో ఉన్నారు, వచ్చిన డబ్బంతా లాటరీలో తగిలేసే రామవరంలో కూర్చున్నారు. ఏం మనిషి, ఏం మనిషి! ఎర్రి మగవా, నేను ముందు నుంచి చెప్తే నువ్వు ఇన్నా ఇచ్చేదాకా నా ప్రాణం తీసావు, 1000 రూపాయలు పెట్టుబడి పెట్టించావు, లాటరీ పేకాడు పెరిగినాడు, డబ్బు చేరి కంటే బాధపడతాడా అంట. ఆయన అసలు అదేం బుద్ధి, రామవరంలో కూర్చోబెట్టి ఇంటి రాకూడదు. రాని చెప్తా, ఇల్లు ఏమో ఏం చేయరా, వడ్డీనే వదులు చేస్తా. అయ్యో దేవుడు, అయ్యో దేవుడు, ఇల్లు కూడా ఏమైంటారంటున్నారు. అయ్యో దేవుడు, టెలిగ్రామ్ పంపలేదు వెంకటరావు, ఏ రైలు కింద పడలేదు కదా.
ఏంటా తెలుసా తల్లి బాబు? వెంకటరామయ్య గారికి ఫస్ట్ ప్రైజ్ లో 2 లక్షల రూపాయలు వచ్చిందయ్యా. 2 లక్షలు. రత్నమ్మ రత్నమ్మ, ఇంక నీకేం తక్కువ తల్లి? కావలసినంత డబ్బు, కోరినన్ని నగలు. ఏమో చంద్రమ్మ, నాకేం సాధించలే, ఏం తెలియదులే. పారు పారు. ఉత్తరముఖ రాసిపడే ఊడి పడతారు. ఒరే వెంకటరాముడు, ఇన్నాళ్ళ నుంచి నువ్వు లాటరీ కడుతున్నావు కదా, నీకు ప్రైజ్ వస్తే ఏం చేస్తావురా? ప్రేజెంట్ వస్తుందంటావురా మన దరిద్రానికి? బాబా కర్మం జాలక వచ్చింది అనుకో, ఏం చేస్తావు? కర్మం జాలక వస్తే మా ఆవిడకి 7 వారాలు నగలు చేయిస్తాం, తర్వాత నాలాగే ఉద్యోగం దొరక లాటరీ కొట్టే సంగీత మాస్టర్లు అందరికీ ఒక పెద్ద శరణాలయం కట్టించి పరస్తానంతే. ఏడ్చావు, అమాంతంగా హార్ట్ ఆగిపోయి చచ్చిపోతావు. హార్ట్ అంటూ ఉంటే కదట్రా ఆగడానికి చావడానికి. అందుకనే వచ్చిందిరా నీకు ప్రైజు 2 లక్షలు. ఇదిగో కంపెనీ వాళ్ళు కూడా టెలిగ్రామ్ పంపించారు చూడు. 2 లక్షలే ప్రైజే? ఒరే అది కవర్ రా. ఇది కవరా? టెలిగ్రామ్ చూడు. ప్రైజ్ మాట్లాడుకు మంచి వెళ్తారా తాగ. నువ్వు గాబరా పడకరా, కంగారెందుకురా? అదిగా నల్లో ఉందిరా? గాబరా పడకరా, ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు ట్రైన్ లేదు, రాత్రి గాని లేదు. చెప్తాను నీకెందుకు. నువ్వు ఊరుకో, నీకు కావాల్సిన ప్రయాణం ఏర్పాట్లు అన్ని నేను చేస్తాను. రాముడు నువ్వు స్టేషన్ పోయి టికెట్ కొట్టుకురా. 2 లక్షలు నీకు లక్ష మన మాట్లాడదా? నువ్వు అంత ఇది చేయకూడదు. ఆనందం వెంకటరాముడు పడబట సంచారాగం, కుడియడమల కుసుమ పరాగం, ముడిలో చెలి మోహన రాగం. ఏమిటి గిరిజ, 11 గంటలైనా ఇంకా నిద్రపోకుండా ఏమిటి ఆలోచిస్తున్నా? నా జీవితాన్ని గురించి. నీ జీవితానికి ఏముంది? నీకోసం అయిన వాళ్ళకు దూరం అయ్యాను, నువ్వే నా సర్వస్వాన్ని నమ్ముకున్నాను. నమ్ముకున్నందుకు నన్ను నట్టేట్లో ముంచుతావా? ఎప్పుడో చెప్తాను నిన్ను ఈ డిటెక్టివ్ నావల్స్ చదవద్దని. ఇలాంటి ఆలోచనలే పుడతాయి చూడు. అనవసరంగా బుర్ర పాడు చేసుకోక హాయిగా నిద్రపో. నిద్ర నాకెలా నిద్ర పడుతుంది? ఎన్నిసార్లు అడిగినా ఇదిగో అదుగో అంటూ మన పెళ్లి పోస్ట్ పోన్ చేస్తున్నావు. రా, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. మన పెళ్లి వెంటనే జరిగితేరా? నాన్ సెన్స్, మన పెళ్ళంటే మాటలా? ఎంత గొడవ జరుగుతుందో తెలుసా? అంటే ఈ మెడ్రాస్ నిండా మన ఫ్రెండ్సే, వాళ్ళందరికీ ఓ పార్టీలు, డిన్నర్స్, అవి ఇవి. ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఆలోచించావా? స్నేహితులు వద్దు, ఖర్చు వద్దు, రేపే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. అదే ఈ సంగతి ముందే చెప్తే ఎప్పుడో జరిగిపోయేది. పెళ్ళి చూడు, రేపు ఉదయమే మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం. అందాక కళ్ళు మూసుకుని ఒళ్ళు తెలియకుండా మధుర స్వప్నాలు కంటూ హాయిగా నిద్రపో. సుడిగాలిలో ఎగిరే పతంగం, జీవితమే ఒక నాటక రంగం. రే కావేశం, ఏరే చూసి కూడా చూడొచ్చా టెంపోలో పోతారో? ఏదో గ్రూప్ ఫోటో తగిలి ఉంటుంది. అదే అదే లేదా, మన రావుకి గిరిజకి ఈవేళ రిజిస్టర్ మ్యారేజ్ అయింది. రిజిస్టర్ మ్యారేజా? అవునరా, అక్కడికి వెళ్ళి వాళ్ళకి 2-3 స్నాప్స్ అవి తీసుకొస్తున్నానంతే. ఏమంటారా, ఎవరితో చెప్పకుండా చేసుకున్నాడు? చెప్తాడు చెప్తాడు తప్పకుండా. ఎలా? ఇదిగో చూడు, మీ అందరికి పెద్ద పార్టీ ఇవ్వాలని ఏర్పాటు చేస్తున్నాడు. ఇందుకైనా మంచిది, నువ్వు కొంచెం రెడీగానే ఉండు. వస్తా. Thank you.
నీ ప్రేమకు నేను అర్హురాల్ల. అందరూ అనంతస్తులో ఉన్నది. చూశావా సరోజ, నా అంతస్తు నీ పాదాల దగ్గర పడింది. క్షమించండి, చేదారి పడిపోయింది. దారి పడింది కనుకునే నీ హృదయపీఠాన్ని అలంకరించింది. ఇంత అందమైన ఫోటో ఈ పేదరాలి హృదయంలో ఎలా రాణిస్తుంది? ఏ ఎందుకు రాణిస్తుంది? మీ పిన్నిగా ఎందుకో పిలుస్తున్నాను. ఇంతసేపు మేడం గారు ఏం చేస్తున్నావే? డాక్టర్ గారు గది శుభ్రం చేస్తున్నాను. ఏమిటి ఆనందంతో మాట్లాడుతున్నావు? ఏమీ లేదమ్మా, వారి ఫోటో కింద పడిపోయింది. పడితే తీసి కౌగిలించుకొని ప్రేమంతా అలగబోస్తున్నావు. దొంగ ఇంట్లో చేరి ఇంటి వసాలు లెక్క పెడతావా? అది కాదమ్మా. చేయమ్మ, ఈ భాగవతం కళ్ళారా చూశాను. ఈ మాయలో పడబట్టి బంగారం లాంటి రాంగొట్టయ్య గారి సంబంధాన్ని కాలు తల్లాడు. నడు, ముందు నా ఇంట్లోంచి బయటికి నడు. మళ్ళీ ఇటువైపు తిరిగి చూసావా? నీ మొహన పేడగలేక కొట్టా. ఎక్కడికమ్మా? ఏమో అమ్మా, తీసి వెళ్ళి కొట్టేసింది. సరోజ, సరోజ, మన క్షమించు సరోజ. నేరస్తురాలి నేనైతే మిమ్మల్ని క్షమించడం దేనికి? నువ్వు ఎంత మాత్రం నేరస్తురాలి కాదు సరోజ. నిష్కారణంగా నువ్వు నిందించబడ్డావంటే అంతు కారణం నేను. ఈ అవమానం నీది కాదు, నాది. మా పిల్లి నేను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం వల్ల నన్ను కూడా పోగొట్టుకుంటుంది. క్షమించండి, నా వల్ల మీరు ఇల్లు వాకి తల్లిదండ్రులు విడిచిపెట్టడం నేను సహించలేను. అవే మాటలు సరోజ. రెక్కలు వచ్చిన తర్వాత పచ్చి పిల్లలు గూళ్ళు విడిచిపెట్టి పోవటం లేదా? నేనెవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. మన జీవితాలు ఆనందంగా గడుపుదాం. ఈ నరకకూప నుంచి బయటపడదాం. పద సరోజ. వద్దు, నా మాట వినండి. నా వల్ల మీరు కష్టాలు పాలు కావద్దు. నన్ను మర్చిపోండి. సరోజ, సరోజ, ఏమిటో మాటలు సరోజ. ఇంతకాలం నేను భ్రమపడ్డానా? నీకు నిజంగా నా మీద ప్రేమ లేదా? అనంతంగా ఉంది. నా హృదయంలో మీకు తప్ప మరెవరికి స్థానం లేదు. నేను ఇప్పుడు మీ దాన్ని. సరోజ, అయితే ఇంటి బయలుదేరు. ఇవాళ పట్నం వెళ్దాం. రేపు నుండి పెళ్లి. ఉయ్యాలలుగే నవభావాలే ఒరేగే మానసమానంద మాయన. తీయని కోరికలు రెను నాలో తెలియదు కారణమేమో. తీయని కోరికలు రెను నాలో తెలియదు కారణమే.
పడనేల మన్ననలెందుకు మనలోన చిన్నతనమేల సిగ్గుపడనేల మన్ననలెందుకు మనలోన ప్రేమలో కరగిపోవుదమా భేదమే మరచిపోవుదమా ప్రేమలో కరగిపోవుదమా భేదమే మరచిపోవుదమా మది ఉయ్యాలలుగే నవ భావాలే ఓరేగే మానసమానందమాయనగో పోచలియా మన జీవితమంతా పున్నమ వెన్నెల కాదా పోచలియా మన జీవితమంతా పున్నమ వెన్నెల కాదా దీపములు నిన్ను మురిపించే నిన్ను వలపించే ప్రేమ జగానికి కొనిపోన మది ఉయ్యాలలుగే నవ భావాలే ఓరేగే మానసమానందమాయనగా మది ఉయ్యాలలుగే నవ భావాలే ఓరేగే మానసమానందమాయనగా సరోజ నువ్వు ఇంటికెళ్ళి పెట్టి బేడా సర్దుకుని ప్రయాణానికి సిద్ధంగా ఉంది 10 నిమిషాలు వచ్చి కలుసుకుంటా ఓ అమ్మగారా ఈ దాసిదానింటికి తెచ్చేసారే అక్క నన్ను క్షమించక్క ఆనాడు నిన్ను దూషించాను ఈనాడు అనుభవిస్తున్నాను ఆ రావు ఎంతో పెద్ద మనిషిలాగా నటించాడు నన్నే ప్రేమించానన్నాడు నా తోడికి లోకమన్నాడు నా ఆశలకు రెక్కలు గట్టి ఆకాశానికి ఎగరేశాడు ఆఖరికి మోసగించి పారిపోయాడు బుద్ధిహీనురాలే నన్ను నన్ను నేను నాశనం చేసుకున్నాను అక్కయ్య నీ చేతులారా చేసుకున్న దానికి నన్నేం చేయమన్నావు నా మాట విన్నావా బుద్ధిగా ఉన్నావా ఆ దుర్మార్గుడు ముందు నన్ను దాసీదాన్ని అవమానించు నేనెవరి కోసం దాసీదాన్ని అయ్యాను నీ కోసం నీ చదువు కోసం నీ అభివృద్ధి కోసం అమ్మకిచ్చిన మాట కోసం అష్ట కష్టాలు కూర్చి అన్ని అవమానాలు సహించి నా కడుపు కట్టుకుని నువ్వు అడిగినప్పుడు ఎలా డబ్బు పంపించాను అక్క నేను కళ్ళు మూసిపోయి ప్రవర్తించాను నన్ను కనికరించి ఆపదలో వచ్చాను నువ్వు ఇలా ఆడిపోస్తే నా జీవితం ఏం కానక్కయ్య నీ జీవితమే నువ్వు చూసుకుంటే సరే నాగతి ఏం కానీ నాకు మాత్రం ఆశలు అభిలాషలు లేవా నా జీవనలత చీకర్చి పుష్పించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో చీడపురుగులాగా ఇక్కడికి నువ్వు దాపరించా వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అమ్మే బ్రతుకుంటే నన్ను కొట్టో తిట్టో తన కడుపులో పెట్టుకుని ఆదరించా అమ్మా పెద్దదానివి గిరిజ చిన్నపిల్ల లోక జ్ఞానం తెలియని అజ్ఞానురాలు దానికి అక్కవైనా నువ్వే అమ్మవైనా నువ్వే దానికి అక్కవైనా నువ్వే అమ్మవైనా నువ్వే దానికి అక్కవైనా నువ్వే అమ్మవైనా నువ్వే అమ్మవైనా నువ్వే గిరిజాక్క నన్ను పోని నేను వస్తాను ఈ అవమానం దాచుకోవడానికి ఇద్దరం కలిసి ఇంకో చోటుకి వెళ్ళిపోదాం ఎవరక్కయ్యా తర్వాత చెప్తాను రాపోదాం సరోజ ఎక్కడికి వెళ్ళింటుందబ్బా ఓ ఒకవేళ స్టేషన్కి వెళ్ళిందేమో ఇదేమిటి అనంత్ పట్నం ప్రయాణం అయ్యేటి
అవును మామయ్య, నువ్వెక్కడి నుంచి రావడం? స్టేషన్ నుంచి. మా స్నేహితుడు వెంకటరాముడు వాళ్ళు ఊరు పోతుంటేను రైలు ఎక్కించి వస్తున్నాను. అయితే స్టేషన్ లో సరోజ కనిపించిందా? సరోజ లేదే. ఏ అలా అడుగుతున్నావు? అబ్బే మరేం లేదు మామయ్య, ఆవిడ కూడా ఈ బండికే ప్రయాణం అయింది. రైలు ఇందాకనే వెళ్ళిపోయింది, బహుశా ప్రయాణం మానుకుందేమో. వెళ్ళొస్తాను. ఇంటి దగ్గర లేదు, స్టేషన్కి వెళ్ళలేదు, మరి ఎక్కడికి వెళ్ళిందో. సరోజ ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఎందుకమ్మా అంత విచారంగా ఉన్నారు? మాలాంటి అభాగ్యులకు విచారం కాక సంతోషం ఎలా ఉంటుంది మాస్టర్ గారు? సరోజ ఆ మాట అనకమ్మా, ఆ భగవంతుడి దయవల్ల నాకు లాటరీలో 2 లక్షల రూపాయలు వచ్చాయి. మీ గురువుని తండ్రి లాంటి వాడిని నా బృందులో ప్రాణం ఉండగా మీకు ఏ లోటు రాను. రెండమ్మ మా ఇంటికి పోదాం. మాస్టర్ గారు మేము సాదరంతో పిలుస్తున్నప్పుడు రాలేకపోతున్నందుకు క్షమించండి, ఇంకోసారి తప్పకుండా వస్తాం. సరోజ మొకవాట పడకండమ్మా, నాకు మాత్రం ఏమన్నారు చెప్పు. బిడ్డ పాప నేను మీ పిల్లి, మిమ్మల్ని కళ్ళల్లో పెట్టి కాపాడుకుంటాం. రెండమ్మ ఇంటికి పోదాం. మాస్టర్ గారు మీకు ఆ మాత్రం దయంటే మాకు అదే పదివేలు. మేము ఇప్పుడు అవసరంగా పట్నం పెడుతున్నాం. సరే క్షేమంగా వెళ్ళి లాభంగా రండమ్మా, కానీ ఎక్కడున్నా మీరు మాత్రం ఈ మాస్టర్ని మర్చిపోకండి. మీకు ఏదన్నా కష్టం వస్తే చిన్న ఉత్తరముకు రాయండి, రెక్కలు కట్టుకుని వాళ్ళండి. అలాగే మాస్టర్ గారు. ఏమని బాగుంది కనికరించారు గురుగారు. అందరూ నన్ను తిట్టారు, అందరూ ఎన్నో మాట్లాడారు. ఏం భయం, భగవంతుడు మమ్మల్ని కనికరించారు గురుగారు. ఆ ఏడుపు కాదండి, ఆనంద మాట్లాడు. ఏం భయం, ఏం భయం, ఏం భయం. నువ్వు అనుకుంది ఎవరు అంటారు? నేను నన్ను నువ్వు అనుకోవచ్చు గురుగారు. ఒళ్ళంత బంగారు గురుగారు, వెంటనే పెట్టి సరే వంట చేశారు. అంతా రండి గురుగారు, రండి గురుగారు. అందరూ చీటికి మాటికి చీటి కట్టి వేధించేవానాడు, లాటరీలో 4 లక్షలు సాధించేవి నాడు. చీటికి మాటికి చీటి కట్టి వేధించే నానాడు, లాటరీలో 4 లక్షలు సాధించే నీనాడు. చెంగావి చీర గట్టి రంగైన రైక తొడిగి, బంగారు రవ్వల నగలు సింగారించి జోరుగా, నేనీతో వస్తా జోడుగా. చిలక గోరింకల్లాగా ఆలు మగలం హాయిగా, చింత లేకుండా ఇక ఆడుచు పాడుచు వేడుక చేద్దాం. గురువా శిష్య చీటికి మాటికి చీటి కట్టి వేధించేవానాడు, లాటరీలో 4 లక్షలు సాధించేవి నాడు. ఒకటేసారి
ప్రతిసారి నాటి వారందరిలో నారాణిలాగా ఉంటాను, మహారాణిలాగా ఉంటాను. రాణిలా ఉంటే నువ్వు రాజాల నేనుండనా, రాణిలా ఉంటే నువ్వు రాజాల నేనుండనా. రాణి నీవు రాజా నేను, చేతిలో బెల్లం ఉన్నంత కాలం. చిపా నీ సరిమప సరిమప రిమప మప లాటరీలో నా లక్షలు లక్షలు లాభించే ఈనాడే, మోటరు మీద ఇద్దరం ఇంకా పోదామా ఈనాడే, ఇక పోదామా ఈనాడే, ఊరు పోదామా ఈనాడే. ప్రేమైన ఆనందకు సరోజ నమస్కరించి వ్రాయినది. నేను మీతో చెప్పకుండా వచ్చినందుకు నన్ను క్షమించుకోరుచున్నాను. సరోజులా చేస్తుందని కల్లో కూడా అనుకోలేదు. మనసారా ప్రేమించాను, మాటైనా చెప్పకుండా ఇంటికి ఇలా మాయమైంది. ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావటం లేదు మామయ్య. కారణం లేని కార్యం ఉంటుందా ఆనంద్? సరోజ చాలా బుద్ధిమంతురాలు, ఏదో అత్యవసరమైన పని మీదే వెళ్ళి ఉంటుంది. పుణ్య ఉత్తరమైన రావచ్చుక, వెళ్ళి నెల రోజులుగా వచ్చింది. మీ ఇంటికి ఏమని రాస్తుంది? నేడో రేపో తనే వస్తుంది. ప్రేమికుల మధ్య ఎరబాటు నిమిషం ఒక యుగంలాగా ఉంటుంది, నాకు తెలుసు. విచారపడకు నాయన, సరోజ నీకెప్పుడూ ద్రోహం చేయదు, నా మాట నమ్ము. గిరిజ, నేనేమి పని చేయటం చెప్పలేదు. ఏ గిరిజ, ఏమిటా బండ? అక్క, పాల డబ్బా అయిపోయిందా? రేపు ప్రొద్దుటే తెప్పిద్దాలేమ్మా. ఇద్దరా నాయన, మనకు ఉత్తరాలు రాసేవాళ్ళు ఎవరురా? ఉత్తరం డాక్టర్ గారు, సరోజ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందండి. మిస్టర్ మోహన్కు సరోజ నమస్కారములు. నేను చాలా చిక్కుల్లో ఉన్నాను. మీ దగ్గర తాకట్టు పెట్టిన గొలుసు అమ్మేసి మీ బాకీ తీరగా ఏమైనా మిగిలితే మిగిలితేనే ఉన్నా మోహన్, ఈ దిగువ అడ్రస్కు పంపకూడుతున్నాను. అసలు వస్తే అంతే సార్, మిగిలినంత ఫలం. మోహన్ ఇదిగో డబ్బు, ఏదో గొలుసు. ఏంటి 100 రూపీస్ మీరు ఇస్తున్నారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇదిగో ఇదిగో. మళ్ళీ జ్వరం వచ్చింది డాక్టర్ గారు. మరేం భయం లేదు, ఆసుపత్రికి రామా, మందిస్తాను. నాతో చెప్పకుండా రావటం దీని, ఇలా కష్టాలు పట్టం దీని. సరోజ, నీ దారి తెలియక హోరాత్రాలు గలవరిస్తున్నానే, నా మీద నీకెందుకు కోపం? నేనేం చేశానని మాట్లాడినే సరోజ.
ఏం మాట్లాడను. నేను అభాగ్యురాలు, నేను నీకు తగనా. ఏమిటో మాట సరోజ, నిన్ను మనసారా ప్రేమించాని, పెళ్లాడతానని చెప్పాని, నీకోసం నా తల్లిదండ్రులకు దూరం కావటానికి కూడా సిద్ధపడ్డాని, నా సర్వస్వం నువ్వే అని నమ్ముకున్నాని, నా వద్ద దాపరికి దేనికి? చెప్పు సరోజ, చెప్పు. ఇదా నీ రహస్యం. ఎందుకా నన్ను విడిచిపెట్టి పారిపోయిచ్చావు? ఇంత ఘోర పాతకాన్ని గుడిగడతావని కల్లో కూడా అనుకోలేదు. ఎంత మోసం, ఎంత నాటకం! ఇన్నాళ్ళు నాతో ప్రేమాలాపాలు, ఇంకొకరితో ప్రేమ కలాపాలు. నా మాట ఈ బిడ్డ నా బిడ్డ కాదు. చీకోట, ఇంకా నీ బిడ్డ కాదంటున్నావా? నీ ఇంటికి లేడీ డాక్టర్ వచ్చి వెళ్ళటం స్వయంగా కలారా చూశాను. లేడీ డాక్టర్? ఏ, ఇంకా మోసగించాలనుకుంటున్నావా? ఇంతకాలం నీ నిశ్చితం తెలుసుకోలేక పవిత్రమూర్తి అనుకున్నాను, మనసారా ప్రేమించి మట్టి పోగొట్టుకున్నాను. అది నా బిడ్డ కాదు, నువ్వు చూసినా లేడీ డాక్టర్ కాదు. కొంచెం వరకు రుజువు చేస్తాను. మంచికి, నీ వంటి నీచురాలి మొహం చూస్తే పంచమహాపాతకాలు కూడా చూస్తాను. ఏంటక్కయ్యా, ఎందుకు ఏడుస్తున్నా? ఏడుపు కాక నా జన్మకి ఇంకేముంది? నా సర్వస్వం ఎవరనుకున్నాను, అతను వచ్చాడు. ఎవరు? డాక్టర్ ఆనంద్ వచ్చాడా? వచ్చాడు, నన్ను అనుమానించి వెళ్ళిపోయాడు. ఆయనతో నిజం చెప్పలేకపోయావా? ఎలా నమ్ముతాడు? నిన్ను చూసి లేడీ డాక్టర్ అనుకున్నాడు. బాబు నా బిడ్డేనని అపార్థం చేసుకుని మనసు విరుచుకుని వెళ్ళిపోయాడు. మహారాజశ్రీ గురువు గారికి గిరిజ నమస్కరించి వ్రాసుకున్న విన్నపములు. నేను మా అక్కయ్య ఇక్కడ ఎన్నో కష్టాల్లో ఉన్నాం. మా క్షేమం కోరేవారు, మమ్మల్ని కాపాడగలవారు మీరు ఒక్కరే. దయచేసి ఈ ఉత్తరం అందిన తక్షణం బయలుదేరి ఇక్కడికి రాకూర్చున్నాను. శ్రమ ఇచ్చినందులకు క్షమించవలను, చిత్తగించవలను ఇట్లు గిరిజ. ఎక్కడి నుంచి అండి? పట్నం నుంచి. పాప సరోజ, గిరిజ ఎన్నో కష్టాల్లో ఉన్నారట, మన ఆటపాటల్లో వాళ్ళు మాటే మర్చిపోయాం. ఒరే నిన్నయ్య, పెట్టే బెడగరు, ఇవాళ పట్నం వెళ్ళాలి. అలాగే. సరోజ, సరోజ, నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం. రండి మాస్టర్ గారు. సరోజ, ఎవరి బిడ్డ, ఏమిటి ఇదంతా? ఏం చెప్పను మాస్టారు, మీ దగ్గర కూడా దాచవలసి వచ్చింది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇదంతా చెల్లయ్య చేసిన తెలివి తక్కువ పని. ఎవరు? మన గిరిజ. వీడే ఆ దుర్మార్గుడు. అరే, ఎక్కడో చూచిన మొక్కలా ఉంది. కొంపదీసి మా సుబ్బన్న దత్తుడు గారు కదా. ఎవరు? మీ స్నేహితుడు సుబ్రహ్మణ్యం గారి దత్తుడా? నాకు మాత్రం తెలుసు, దేశదమరై తిరుగుతున్నాడని మాత్రం నాకు తెలుసు. పారిపోయి 10 ఏళ్ళు కావచ్చు. అతని పేరు రావేనా? పేరు మాత్రం నాకు తెలియదమ్మా, కానీ మా సుబ్బన్న అతన్ని ముద్దుకు బుజ్జిబాబు అని మాత్రం పిలిచేవాడు. మేస్తారు, దయచేసి ఇతని గురించి బాగట్టా చెద్దరు, మీకు పుణ్యం ఉంటుంది. మన సాయి శక్తుల ప్రయత్నం చేసి వారంతా తేలుతారు. నమస్కారం మాస్టర్, ఉండండి మాస్టర్, మంచి చేస్తాను.
సచి తీసుకురా. గిరిజ ఎంత పని చేసావమ్మా? లే అమ్మా లే, జరిగిన దానికి విచారించి ఏం లాభం? ఏడో నా కోసం నేనే అడగడం లేదు మాస్టర్. మా అక్కయ్యకి తీరని అపకారం చేశారు. నా మాట మన్నించి మీరు వచ్చారు. మా అక్కను ఆదరించాలి, నేను ఇంక వెళ్ళిపోతాను. అదేమిటమ్మా, ఎక్కడికి పెడతావు? ముందు రామవరం వెళ్ళి డాక్టర్ ఆనంద్కి జరిగిన యథార్థం అంతా చెప్తాను. తరువాత నా దారి నేను చూసుకుంటాను. బాబు, వీడు కనిపించే వరకు బ్రహ్మదేవుడు చెప్పినా సరే ఆనంద నమ్మడం. పైగా మీ అక్కయ్య తప్పు నీ మీద వేసుకుంటున్నావని మరింత అనుమానిస్తాడమ్మా. ఏమైనా సరే ఇంక నేను ఇక్కడుండి మా అక్క దుఃఖం చూడలేనండి. మీ ఇద్దరు దుఃఖం నేను చూడలేకుండా ఉన్నాను. ఎలా అయినా సరే వీడిని వలేసి పట్టుకుంటాం. అందుకు మీ అక్కయ్య నేను ప్రయత్నం చేస్తాం. ఎలా మాస్టర్? అదంతా నీకెందుకమ్మా? ఇదిగో నువ్వు ఈ బిడ్డను తీసుకుని తిన్నగా మా ఇంటికి వెళ్ళి మీ పిన్ని దగ్గర ఉండుకో. అంతకంటే ఏ నూతులో పడి చావాలన్నా చస్తాను గాని ఈ అవమానంతో పిన్ని గారి మొహం చూడలేను. మరి ఎలాగమ్మా, ఎలా తలదాచుకుంటావు? ఎంత కష్టం వచ్చిందమ్మా. ఎవరైనా ఒక అనాథ శిశువుని తీసుకొచ్చి పెంచి నా అంత వాడిని చేసి నా యావదాస్తి వాడి పేర రాశయ్య దలుచుకున్నాను, పుణ్యం పురుషార్థం ఉంటుంది. ఏమంటావు? ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, మా సుబ్బన్న ఎవరైనా శిశువు దొరికితే పెంచుకుంటా అన్నాడు. ఈ శిశువుని తీసుకుని తిన్నగా వారి ఇంట్లో బయటించు. అబ్బబ్బా, గట్టి చిక్కి వచ్చింది నీతో, మరి ఏం చేస్తావమ్మా? అయ్యయ్యో, ఆ ఫోటో చూడు, వసుదేవుడు కృష్ణుని ఎలా తీసుకువెళ్ళాడో అలా. అమ్మాయి వచ్చింది కానీ అమ్మాయిని పాపాయికి ఇచ్చే. అమ్మాయిని పాపాయి, అమ్మాయిని పాప పాపాయిని అమ్మాయికి ఇచ్చే. అమ్మాయ్యా, బిడ్డని మామా కట్టలు తీసిపోయావు, రాత్రి సుమంతలు చస్తున్నావు, కడుపును పెట్టిన బిడ్డని అలా గాల్లో పరచిపోతావా? మా అయ్యగారు చూడపోతే ఈ బిడ్డ కదా ఇంకాను. రే రాముడు, ఆవిడ అమ్మ కాదురా, పాప ఆయన పెంచడానికి తీసుకొచ్చానురా ఆయమ్మ. ఆయమ్మ మా అమ్మ సమయాన్ని రక్షించావమ్మా. ఇదిగో అమ్మాయి, ఇక నుంచి ఈ బిడ్డ నీ బిడ్డే, నా సర్వస్వం కూడా ఈ బిడ్డే. ఎలా పెంచుతావో జాగ్రత్త. నా ప్రాణంతో సమానంగా పెంచుతాను. అదేనమ్మా నాకు కావాల్సింది. పాప ఆయన్ని లోపలికి తీసుకువెళ్ళమ్మా, వెళ్ళు. ఆ
కిలికే ఓయి అంద చందాల పాపాయిరా ఓయి ముద్దులొలికే ఓయి నవ్వు చిలికే ఓయి అంద చందాల పాపాయిరా ఓయి ముద్దులొలికే ఓయి నా చిట్టి తండ్రి నన్ను కన్నవా మాతృ సమానురాలైన అక్కయ్యకు మీ చెల్లి గిరిజ నమస్కరించి వ్రాయినది. నేను బాబు ఇద్దరం సుబ్రహ్మణ్యం గారింట్లో సురక్షితంగా ఉన్నాము. ఈ విషయం గురువు గారితో చెప్పవలెను. ఎవరు? బొంబాడులు జాగరూలు పరిగణీయులు లంగాలు చక్కాలు. మీరా పెట్టే కాదు వేసం. ఒక వేషం మారిన వేలం పడ మారలేదు. పోయి ట్యాక్సీ తీసుకురా. అది సరే కానీ మాస్టర్, ఇవన్నీ ఏమిటి? చీరలు, చాకీస్, నగల్స్ అండ్ చెప్పుల్స్. ఎందుకు? నీకోసమా? నాకోసమా? అవును, నీకోసం పెద్ద బంగళా కూడా తెచ్చుకున్నాను. పోయి 3 నిమిషాలు ముస్తాబై రావాలి. కాదు, ఇక నుంచి నేను పెద్ద కోటిస్తోండి. నువ్వు నా కూతురు లతాంగి. గ్లబ్స్, బటల్స్, గియర్స్ అన్ని గాలించి ఈ రావులు మనం పట్టుకోవాలి. ఇప్పటికే నన్ను ఆనంద అపార్థం చేసుకుని పోయాడు. ఈ విధంగా వీధిని పడితే ఇంకేమన్నా ఉందా ఆశ? ఇలా విచారిస్తూ కూర్చుంటే ఆశ ఉంటుందా? ఎలా అయినా సరే మనం రావును పట్టుకున్నామంటే మన కష్టాలన్నీ మబ్బు విడిపిల్లు విడిపోతాయి. వెళ్ళిరామ్మా, తయారా? నా తల్లి కాదు, నేను చెప్తాను కదమ్మా, పోయా. రంగు పోయి పదండి పదండి.
రై, నువ్వు ఇంటికాడు ఉండి తలుపులు తాళాలు జాగ్రత్త వేసి నడిచి అక్కడ ఆనంద్, ఎంతో బుద్ధిమంతుడివి, చదువుకున్నవాడివి, ఇలాంటి దురభ్యాసానికి ఎందుకు దిగావు నాయన? దాన్ని మరచిపోలేక సరోజ ఏం చేసిందో చూసావా? ఏం చేసింది? చెప్తున్నా ఏం జరిగిందో చెప్పు. నన్ను ప్రేమించిందా? పెళ్లి చేసుకుంటానని నమ్మించిందా? అవును. ఆ తర్వాత ఎక్కడికో లేచిపోయిందా? ఇప్పుడు పట్నంలో మకాం పెట్టి ఒక పసిపిల్లాన్ని కనేసింది. నిజమేనా ఆనంద్? నిజమా? నేనే రొట్టె నేను చంపుకున్నట్టు మా దుర్మార్గురాలు, ఎంత నాటకం ఆడింది! అలాంటి దానికోసం ఇంకా విచారం ఎందుకు ఆనంద్? కుక్క ముట్టిన కూడు, దాన్ని మర్చిపో. అది జరగటం లేదు మాయా, వీలు పట్టడం లేదు. ప్రేమలో కంటే ద్వేషంలోనే మరపు రాకుండా ఉండు మాయా. లేడు మాస్టర్ గారు. ఆ పక్క కూడా పోయి చూద్దామమ్మా. నేను గుర్తుపట్ల మీ సుబ్బయ్య మా దత్తపుత్రుని శేషుని. శేషు, ఎన్నాళ్ళకి కనిపించా? తొందర మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తానా. శేషు, ఇన్నాళ్ళ నుంచి ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు? నేనే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీలో మేనేజర్ గా ఉంటున్నాను. అంటే వచ్చే సరుకులు దిగుమతి చేసుకోవడం, వెళ్ళే సరుకులు ఎగుమతి చేయడం, అది మన పని. నీకోసం సుబ్బయ్య మావయ్య కలవరిస్తూ ఉంటే ఇన్నేళ్ళైనా ఇంటి ముఖం చూసావు కదా. నిన్ను చూసినప్పటి నుంచి అదే విచారిస్తున్నాను. హాయిగా ఇంటి పట్టునే ఉంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఉండేవాళ్ళ? ఈ పాటికి ఒక అమ్మాయిన అబ్బాయిన ముద్దులాడుకుంటూ ఉండేవాళ్ళ? చాలే ఈ కొంటి మాటలు. నువ్వు కొంటి మాటలు ఏమిటి? నన్ను దత్తెచ్చేసుకున్నప్పుడే మంగమ్మత నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తానా లేదు? అందుకైనా భర్త లేకుండా పారిపోయావు. పారిపోతే మాత్రం నువ్వు ఊరుకున్నావు ఏంటి, పట్టుకున్నావుగా ఇక్కడ. చూడలేక నీతో చాలా విషయాలు మాట్లాడాలి. మా క్లబ్కి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. లాభం లేదు మాస్టర్, ఈ రావును పట్టడం ఇక మన వల్ల కాదు. అలా అధైర్యపడితే ఎలాగమ్మా? ఎలా అయినా సరే మనం ఈ మెడ్రాస్ పట్టణంతో గాలించి ఆ రావును పట్టుకోవాలి. లేకపోతే ఆ గిరిజా పిల్లవాడు ఆ సుబ్రహ్మణ్యం ఇంట్లో ఎంతకాలం అజ్ఞాతవాసం చేస్తారు చెప్పు. నిజంగా తల్లి చేతి తను నీ దగ్గర ఉందమ్మా గిరిజ. మా అన్నయ్య తాగొచ్చి మా అమ్మతోను మా నాన్నతోను డబ్బులు ఆడుతున్నాడు. మా అమ్మ నేను తొందరగా తీసుకురమ్మండి. వస్తున్నాను కదమ్మా. డాక్టర్ చాలా మంచి వారమ్మా. ఆ పాప సరోజ మూలకంగా ఇలా పడైపోయారు. మీ అబ్బ పోయినప్పటి నుంచి నీ దుఃఖాలు అలవు పెట్టుకు పెంచాను. నీ చదువు కోసం, అభివృద్ధి కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను. నువ్వు గొప్ప డాక్టర్ అయి పేద ప్రజలకు ఎంతో సహాయం చేస్తావని ఆశించాను. చివరికి ఇలా తాగుబోతూ అయ్యావా తండ్రి? వద్దు బాబు వద్దు, ఈ తాగుడు మాని కన్న తండ్రి. నా మాట విన్నాయన చాలే ఊరుకోండి.
ఇలాంటి తాగుబోతు వాడికి తల్లిదండ్రులు చెప్పుకోవడం మనకైనా సిగ్గుండదు. మీరు ఇలా మెత్తమెత్తగా మాట్లాడబట్టి నేను తిరిగి కూర్చున్నాడు. తొందరగా కట్టు కట్టు ఆనంద్, ఎంత దుర్మార్గానికి ఒడిగట్టావు, ఎంత పశుత్వానికి పాల్పడ్డావు. నీ చదువు అంతా ఏ వల్ల కాస్తా కలిసింది. తాగి తందనాలాడేది చాలక దైవ స్వరూపుడైన తండ్రిని, రక్త మాంసాలు ధారపోసి నిన్ను పెంచిన తండ్రిని రక్తం కళ్ళ చూస్తావా? నువ్వు మనిషివి కాదు, దయ్యాన్ని దయా దాక్షిణ్యా లేని రాక్షసుడివి, పానపిశాచానికి బానిసమైన పశువువి. నీ ముఖం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. నీ తాగుడికి డబ్బు ఇవ్వలేదని నీ తండ్రి తల పడవగొడతావా? రా, నీకెంత డబ్బు కావాలో నేను ఇస్తాను. రా నాన్న, నాన్న అని పిలవటానికి కూడా అర్హత లేని పాపాత్ముని, నీచమైన ఈ తాగుడు కన్నా ఏ విషమైనా తాగి ఉంటే నాకు ఈ పాపం చుట్టుకునేది కాదు. నాన్న, నాన్న నన్ను క్షమించాలని ఒక్క మాటలు నాన్న, ఒక్క మాటలు నాన్న. ఆనంద్, క్షమించాను లేదు ఆయన. నన్ను కొట్టినందుకు నాకేం విచారం లేదు, కానీ నీ చదువు సంస్కారం అంతా ఈ తాగుడు వల్ల వ్యర్థమైపోయింది అని విచారపడుతున్నాను. నాన్న, ప్రమాణం చేస్తున్నాను నాన్న, నీ పాద సాక్షిగా ఇక ఎప్పుడు తాగను. తాగను నాన్న. ఆనంద్ నాన్న, ఆనంద్ నాన్న, అదేనైనా నాకు కావాల్సింది. చూడు, ఈ పేద దేశంలో ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో లక్షలాది ప్రజలు తగిన వైద్య సహాయం లేక అలమటించిపోతున్నారు. వీళ్ళు ఎక్కడ హాస్పిటల్ పెట్టి వారికి సేవ చేయి, నా ఆశ నెరవేర్చున్నాయన. అలాగే నాన్న, ఈ క్షణం నుంచి ఈ జీవితం అంతా ప్రజాసేవకే వినియోగిస్తాను, నా చదువు సార్థకం చేసుకుంటాను నాన్న. నాన్న, ఈ చీటీ కాంపౌండర్కి ఇచ్చి మందు తీసుకోండి, 3000 వాడు. నమస్కారం బాబు. ఓ తాత, రా కూర్చో. పర్వాలేదు, రా కూర్చో తాత. ఏది గాలిపించు, ఇప్పుడు కొంచెం నెమ్మదించినట్టేనా? కొంచెం కులసాగా ఉండండి. వెరీ గుడ్. ఇప్పుడు పనిలోకి వెళ్ళొచ్చు, మళ్ళా ఓవర్ డ్యూటీ చేసేసుమా. ఎంత అవస్థపడ్డాం, ఎన్ని చోట్ల వెతికాం, ఆ రావును వెతకడం ఇక మన వల్ల కదా మాస్టారు. అలా నిరాశపడితే అలా చెప్పమ్మా, వెతకాలి, గాలించాలి, వలేసి పట్టాలి. ఎలా మాస్టర్ గారు? అది ప్లాన్. వాడు వెన్నెల విజయ్ గారిని తెలుసుకుందిగా, నీకు ఆటపాట వచ్చు, నువ్వు స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేస్తే నేను చూడ్డానికని వాడు వస్తాడు, మనం పట్టుకోవచ్చు. వీల్లేదు మాస్టర్ గారు, ఇప్పటికే నన్ను ఆనందాపార్థం చేసుకున్నాడు, ఇలా ఆట పాట మొదలు పెట్టానని తెలిస్తే ఇంకా నన్ను అసహించుకుంటాడు. వద్దు, నేను ఇప్పుడు డాన్స్ చేయలేను. చెయ్యాలి, చేసి తినాలి, లేకపోతే వేరే మార్గం లేదమ్మా. వాడిని పతకపోతే మన గిరిజ గతేం గాను, పాపం ఆ పసిపిల్లాడు గతేం గాను. Thank you.
కొన్ని పిల్లలు డాక్టర్ ఆనంద్ గారి చెల్లెలు రేఖ. వెంటనే అతని నుంచి ఆ పిల్లలు వేరు చేయకపోతే ఆ పిల్ల జీవితం కూడా నాశనం చేస్తాడు. మాస్టర్ గారు ప్రోగ్రాం కాదని ఎలాగైనా సరే అతను మన ఇంటికి తీసుకెళ్ళాలి. చూడండి తర్వాత ఆలోచిద్దాం. సరే మీరు లతా స్పోదర్ కంగ్రాచులేషన్ చెప్పండి సార్. ఓ తప్పకుండా చెప్పండి. అంటే స్టేజ్ కింద ఎక్కడదండి? మా ఇంటికి చెప్పండి. ఇంటిగా నువ్వు తొందరగా హాస్టల్ పదా, నేను ఇప్పుడే వస్తాను. బాబు నువ్వు పద శేషం. ఒరే మండువా. ఎస్ బాస్. మూడు కప్పులు కాఫీ. ఎస్ బాస్. ఏ బాయ్,
నాలుగు కాఫీలు తీసుకురా. ఎస్ బాస్. మీ పేరు ఏమిటన్నారు? శేషగిరిరావు. కానీ నన్ను అందరూ శేషు అంటారండి. అది ఎవరో చనువైన వాళ్ళు అంటారు, కానీ మేమెలా అనగలం? మిస్టర్ రావు గారు అంటాం. ఓ థ్యాంక్స్. అదే బ్యాంక్ నుంచి 20,000 సంచిలో ఉండిపోయే. అరే మండవా. ఎస్ బాస్. ఇదిగో డబ్బు తీసుకో. తీసుకువెళ్ళి టేబుల్ మీద పెట్టు. అలాగే. 20,000 ఒకసారి ఎందుకు తెచ్చారు మాస్టర్ నాన్నగారు? ఇంట్లో రోజుకి 5,600 ఖర్చు ఉందిగా. అస్తమానం బ్యాంకుకి వెళ్ళాక ఒకసారి తెచ్చానమ్మా. మిస్టర్ రావు గారు కాఫీ తీసుకోండి. ఇందాక మీతో వచ్చింది ఆ అమ్మాయి ఎవరండి? ఆ అమ్మాయి అండి ఇక్కడ కాలేజీలో చదువుకుంటోంది, వరుసకి నాకు చెల్లెలు అవుతుంది. ఇంతవరకు నన్ను పెళ్లి అవుతానని ఇప్పుడు నువ్వు చూసి చెల్లెలు అంటావా? రేఖ రేఖలను గీసలేదు లేదా? ఏమిటి అన్నది మా ఇంటికి వచ్చి ఎవరు నువ్వు? నేనెవరో నీకు తెలుసు, నువ్వెవరో నాకు తెలుసు. నీ వేషాలు నేను తెలుసుకోలేననుకుంటున్నావా? నీ పేరు సరోజ, నువ్వు మా ఇంట్లో నౌకరివి. షటప్. నోటుకొచ్చినట్లున్న వాకు. ఎవరు సరోజ, ఎవరు మీ ఇంటి నౌకరు? నీలాంటి వాడికి 1,000 మందికి నా ఇంట్లో నౌకరు ఇస్తాను. ముందు బయటికి వెళ్ళు. ఊరుకోమ్మా, మనిషిని పోలి మనిషి ఉంటాయే. కరెక్ట్. ఎవరిని చూసి ఎవరని కూడుందో మరి. నువ్వు ఊరుకోనన్నా, ఇంత అంతగతి లేదు. రావు గారు పెళ్ళేస్తానారట, ఇక్కడికి వచ్చి నోటుకు వచ్చినట్టేలా పెళ్తోంది. రావు గారు వెళ్ళు. శేషు, నన్ను అవమానిస్తున్నా చూసి ఊరుకుంటావా? ఆయన దారి వెళ్ళు. వెళ్తాం అడబెట్టి కట్టమన్నావా? లత ఊరుకోమ్మా, నువ్వెందుకు అభ్యంతరం చెప్పడం? ఆవిడికి ఆయనకు ఉన్న సంబంధ బాంధవ్యం ఏమిటో మనకేం తెలుసు? సంబంధం లేదు. ఏం లేదండి, పిచ్చిది మెంటల్ హాస్పిటల్ లో సీట్ కూడా బుక్ చేద్దాం అనుకుంటుంటే. అలాగా అయితే వెళ్ళి తొందరగా జాయిన్ చేసండి. ఓ ఎస్, మీరే కాపాడపడకండి. విన్నావా అన్నయ్య, నీ కొడుకు చేసిన ఘనకార్యం? పెళ్ళాడతానని మాటిచ్చి ఆ దాసీదారి ముందు అవమానించి వెళ్ళగొడితే అమ్మాయికి తలగొట్టినట్టు ఉండదు. అసలు దాన్ని పొంపలో చేర్చడమే ముప్పు వచ్చింది. విక్షేపం లాంటి ఆనంద జీవితం అలా చేసింది, అమ్మాయి బ్రతుకు ఇలా చేసింది. ఆగు మంగమ్మా, ఆగు. అమ్మాయి రేఖ, ఒక్క మాట చెప్పు, వాడు నిజంగా మన శేషేనా? అవును మామయ్య, అక్షరాల మన శేషే. అయితే వాడిని పెళ్ళి ఆడడం నీకు ఇష్టమేనా? అదేమిటన్నాయో అలా అడుగుతాం. ఇష్టం లేకపోతే చదువు మనకు ఏడుస్తుంది, ఇంత దూరం ఎందుకు వస్తుంది? సరే బావగారు, వెంటనే ముహూర్తం పెట్టించండి, నేను ఇప్పుడే పట్నం వెళ్ళి వాడిని జుట్టు పట్టుకొని లాక్కొస్తాను. వెళ్ళొస్తానమ్మా. చూడండి రావు గారు, మీ అడ్రస్ ఏమిటో, మీ బంధువులు ఎవరో, ఎక్కడున్నారో దయచేసి చెప్పండి. ఏమిటి నాన్న, నువ్వు అడ్రస్ అడ్రస్ ఉంటూ అన్ని చెప్పదంటే ప్రశ్నలు అడుగుతావు? మాకు ఇష్టమైంది మేము పిల్లలు తెలుసుకున్నాం. అర్థం లేకుండా మాట్లాడుకు. మీ ఇద్దరికి ఇష్టం వచ్చేసారా? వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టపడక్కలేదు. ఇదిగో లత, నీ పెళ్లికి నాకేం అభ్యంతరం లేదు, కానీ వారి తల్లిదండ్రులు ఎవరో ఎచ్చట్నున్నారో తెలియకుండా మాత్రం నేను ఈ పెళ్లికి అంగీకరిస్తున్నాను. క్షమించండి, నాకు తల్లిదండ్రి లేరు. మరీ మంచిది, చాలా సంతోషం. కానీ పెంతండ్రి, పెత్తండ్రి, మేనత్త, మేనమామ ఎవరో ఉంటారు కానీ వాళ్ళతోనైనా సరే నేను సంప్రదించకుండా మాత్రం ఈ పెళ్లికి అంగీకరించను. ఎవరితోనూ సంప్రదించకలేదు నాన్న, ఆయన మన ఇంట్లో వెళ్ళిపోతారు. అవునండి. ఏమిటి ఇల్లరికమా, నేను షష్ఠ ఒప్పుకోను. నీకేం తెలుసు నా బాధ? చేరేటప్పుడు మెత్తగానే చేరతాడు, పోను పోను ఏకు మేకవుతాడు, నా పెళ్లి అవుతుంది. ఇదిగో అమ్మాయి, ఇలా అయితే నీకు ఒక దమ్మిడి కూడా దక్కన బాగా ఆలోచించుకోండి. ఒరే నిలయ. ఎస్ బాస్. డబ్బు తీసుకున్నావా? 2,000 వెళ్ళిపోండి. రా బదారికి వెళ్దాం, ఆలోచించుకోండి. మిస్టర్ రావు, మా నాన్నది మరీ మంకు పట్టు, పోనీ నీకెవరైనా ఉంటే టెలిగ్రామ్ వచ్చి పిలిపించకూడదు. దూర బంధువులైనా సరే. దూర బంధువు కర్మ ఏమిటి, నన్ను దత్తం చేసుకున్న పినతండ్రే ఉన్నాడు. వెంటనే బయలుదేరమని ఈవేళ ఉత్తరం రాస్తాను. ఉత్తరం ఎందుకు రా చందాసి? సరిగ్గా సమయానికి వచ్చావు నాన్న. వచ్చాను వచ్చాను. ఇంతకాలం ఉండి అడ్రస్ తెలియకుండా ఉండి ఇదా నువ్వు చేస్తున్న ఘనకార్యం? అవునన్న, వీళ్ళ నాన్నగారు పెద్ద కోటీశ్వరుడు, నీతో సంప్రదించి మా వివాహం నిశ్చయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏడ్చాడు ఎవడ్రా ఆ కోటీశ్వరుడు, ఎవడ్రా వాడు? ఒరే శేషు, ఈ దుర్మార్గురాలు సరోజన్ నేను అడగను అనుకున్నావేమో, ఇది ఎన్ని పంపలు తీసిందో నీకేం తెలుసు. ఆగండి, మీరు నిజం తెలుసుకోకుండా భయపడుతున్నా.
కొలట డాక్టర్ ఆనందను మోసగించినట్లు నన్ను కూడా మోసగిద్దాం అనుకున్నావా? నాన్న నాన్న నువ్వు పొరపడుతున్నానా? ఎంఐ పేరు సరోజ కాదు, లతాంగి. చవటాంగి. దాని మాయల్లో పడ్డ నీలాగా నా కూడా కళ్ళు మూసుకుపోయినా అనుకున్నావా? నన్ను నరులా. ఒక క్షణం ఆగు నాన్న, వాళ్ళ నాన్నగారు వస్తారు, నీకే యథార్థం తెలుస్తుంది. ఒక్క క్షణం కాదు కదా, అర క్షణం కూడా ఆగటానికి వీల్లేదు. రే శేషు, ఇదంతా నిజం అనుకుంటున్నావేమో, వీళ్ళదంతా వచ్చి నాటకం, దగ మోసం, పేచి. నా మాట విని మర్యాదగా ఇంటికి వచ్చావా? సరే సరే, లేదా నేను ఒక అనాథ శిశువుని పెంచుతున్నాను, వారి పేర దానాగమన విక్రయాది సర్వ హక్కు భుక్తాలతో నా ఆస్తి అంతా రాసి పారేస్తాను. తెలిసిందా? తర్వాత మీకు చిప్పా తప్ప చేతికి వస్తుంది. పచీలు పడిపోతావు, అడుక్కు తింటావు, అఘోరిస్తావు, ఏడుస్తావు, నాశనం అయిపోతావు. ఆలోచించుకో. మాస్టర్ గారు, మీరు చెప్పినంతా నిజం. ఆ రావు సుబ్రహ్మణ్యం గారు దత్తుడే. ఇప్పుడే ఆయన వచ్చి రావు నాకెళ్ళాడు. అలాగా అయితే ఇంకేం భయం లేదు. అరే ఏం మరింది, బండి బయలుదేరడా? మనం వాళ్ళని పట్టుకోవాలి. ఒరే మండువా, నువ్వు తిన్నగా మనూరు వెళ్ళి అమ్మగారిని వెంట పెట్టుకుని రామారావు వచ్చారు. ఎస్ బాస్. ఒరే భీమన, నువ్వు వెళ్ళి జాగ్రత్త చూసుకో. రామ్మ తొందరగా. కరెక్టా, ఇప్పుడే వెళ్ళిపోయింది సార్. డ్రైవర్, మన ట్రైన్ కంటే ముందు వెళ్ళాలి. పో. నాన్న, నా పెళ్ళి వెళ్ళగానే అవుతుంది. వెంకటాద్రి కూతురు రేఖతో కాదు నాన్న, లత లేదు, గీత లేదు. దాని పేరు సరోజ. పర్వాలేదు నాన్న. నార్మల్, చెప్పిన మాట వినకపోతే నీకు చిల్లి గవ్వ కూడా దక్క. నేను జాగ్రత్త అయితే వింటాను.
కారు బోల్ తాకుతుంది. కాదు నీ గదిలో పడుకొని పెట్టండి. ధనమ్మా నిజమా తల్లి. అయ్యో మళ్ళీ రేపు కూడా రన్నింగ్ ఇంజక్షన్ తీసుకోండి. వెళ్ళండి డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఓ కారు బోల్తా పడి అందులో ఉన్న అమ్మాయి తలకి బలమైన దెబ్బ తగిలింది. మన స్పృహలో లేదు, తొందరగా రండి బాబు. అలాగే పదండి. మీరు వెళ్ళండి. కాదు, ఇప్పుడు ఆమె అపాయ స్థితిలో ఉన్న రోగి. నువ్వు డాక్టర్వి. ఆమె ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. ఆమెను రక్షించు, నీ ధర్మం నిర్వర్తించు. ఆమెను రక్షించు, నీ ధర్మం నిర్వర్తించు. ఆమెను రక్షించు, నీ ధర్మం నిర్వర్తించు. నర్స్ అమ్మాయి, అమ్మాయి ఇలా రామ్మా. చూడరా చూడు, బాగా చూడు, నా మాట అబద్ధమన్నావే. అడుగు అబ్బాయి గిరిజ వాడే వీడు. అరే అలా తెల్లబోతామే. నేను చెప్పలేదు, మా అన్నగారు కొడుకని. ఇదిగో ఈ ప్రబుద్ధుడే దొరికాడు, ఈడ్చుకొచ్చాం. ఇదిగో బిడ్డ. బిడ్డ వెళ్ళి ఏమీ అనుకోకమ్మా, ఈ పాపాయి అంటే వాడికి కోపం. ఇంటికి రమ్మంటే రానని మంకు పట్టు పట్టాడు. రాకపోతే నా ఆస్తి అంతా ఆ పాపాయి పేర రాసేస్తున్నానని బెదిరించాను. ఆ దెబ్బతో హడిలిపోయి నా వెంటబడి చక్కగా వచ్చాడు. వచ్చిన వాడు మళ్ళీ గుమ్మం దాటిపోకుండా మెడకో గుజుబండ కట్టేస్తున్నాను. పెళ్లి ఏర్పాట్లు అన్ని చేసేశాను. పెళ్లి కూతురు ఎవరనుకున్నావు? మా వెంకటాద్రి గారి అమ్మాయి లేదు, రేఖ ఆ అమ్మాయి. అరే వాడికి పెళ్ళంటే నువ్వేడుస్తావేమిటి? ఓ ఈ పాపాయికి నేను అన్యాయం చేస్తాననుకున్నావా? కళ్ళో కూడా అనుకోకు. పెంచుతున్న నీకే ఇంత ప్రేమ ఉంటే అన్నిటికీ వీడే ఆధారం అనుకున్న నాకంత అపేక్ష ఉండాలి చెప్పు. భయపడకు, నా సర్వస్వం ఈ పాపాయి. చూడమ్మా, ఈ పాపాయితో పాటు వాడిని కూడా కాస్త కనిపెట్టి ఉండు. నీ పెళ్లి కళ్ళారా చూడడానికి? చూడు, చూసి కుళ్ళి కుళ్ళి ఏడు. నా ప్రతి పిల్ల నాశనం చేసి ఇంకో పిల్లలు పెళ్ళడానికి సిద్ధపడ్డా, నీకు న్యాయమేనా? నువ్వు మనిషివేనా? నేను చేసిన తప్పేంటి? నిన్ను మనసారా ప్రేమించాను, నీ కోసం మా అక్కయ్యను అవమానించాను. నువ్వే నా సర్వస్వం అనుకుని కనమాన ప్రాణాలు ధారపోశాను. బిడ్డనే నన్ను నిరాధారణ చేస్తావా రా? నీ కొంచెమైనా దయాదాక్షిణ్యాలు లేవా? నువ్వు చేసిన అన్యాయం నాతోనే పోలేదు. ఇప్పుడు మా అక్కయ్య జీవితం కూడా అర్థమైంది. ఏమిటి నీ ఘోష? ఎవరు మీ అక్క? ఆవిడ జీవితం నాశనం కావడానికి నాకు ఏమిటి సంబంధం? సరోజ మా అక్కయ్య నా జీవితం చక్క చేయడం కోసం ఏలింత తన్నెత్తి మీద వేసుకుంది. తాను ప్రేమించిన ఆనందకు దూరమైంది.
అందరి చేత అనరాని మాటలు అనిపించుకుంటూ పడరాని అవమానాలు పాలైంది. ఇప్పటికైనా నువ్వు కనికరించి నిజం చెప్పావంటే అందరి జీవితాలు ఉద్ధరించిన వాడు అవుతావు. రా, ఇదే నువ్వు చేసే బోధ. ఇందుకు ఇక్కడ చేరావు? తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపోతావా? ఈపించేయమన్నావా? నాన్న, దీన్ని ఇంట్లో ఎందుకు చేరనిచ్చావు? ఏం చేసింది? రేఖని పెళ్ళాడొద్దని, సరోజ్ దగ్గరికే పట్నం వెళ్ళిపోమని సలహా ఇస్తోంది. ఇదెవరో తెలుసా నాన్న? ఎవరు? సరోజ చెల్లెలు. ఆ బిడ్డ కూడా వీళ్ళ బిడ్డే. నీ కన్నుగప్పి ఇంట్లో చేరింది. మోసం, నాటకం. శేషు, అర్థమైంది నాకంతా. అర్థమైంది గిరిజ. నాడు ఈ ఇంట్లోంచి తక్షణం బయటికి. నాడు నాడు సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు, ఆయన మాటలు నమ్మకండి, నిజం తెలుసుకోండి. నాకంతా తెలిసిన ముందు బయటికి నాడు. అయ్యా అయ్యా, అయ్యా లేదు, కొయ్యా లేదు, బయటికి నడవం అంటుంటే అయ్యా నాడు. నా మాట వినండి అయ్యా, నా మాట వినండి అయ్యా. నేను ఏం చేస్తున్నాను చూడు. మాట్లాడు, తింటాను. రావడం బిడ్డ తీసుకురా. నిన్ను నా ఇద్దాం ఉంది, నా ఉప్పు పురుషుడి, నన్నే నాకే ద్రోహం చేస్తావా? నా కొడుకును అల్లరి పాలు చేస్తావా? ఏం చేస్తావా చూంటే? రావడు సుబ్రహ్మణ్యం గారు, దైవ సాక్షిగా చెప్తున్నాను, మీ అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేసి నా కొంత కోస్తారా? జమ చేసిన పాపం వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. నోరు మూసుకొని ఈ పెళ్లి అయ్యేదాకా ఇక్కడే పడి ఉండు. అన్న చేశావో, కాల్చి పారేస్తాను. రావడు మంగమ్మ, మంగమ్మ. వస్తున్నా. ఏమిటన్నాయా? సరే, కావలసిన కట్టు తిట్టాలని నేనే చేస్తాను, కానీ ఈ పెళ్లి సక్రమంగా జరిపించవలసిన బాధ్యత నీది అన్నాయా. నువ్వేం భయపడకు మంగమ్మ, నేనున్నాను. తుపాకీ పట్టుకుని వాటితో నుంచుంటాను, గుమ్మల్లో అడుగు పెడితే కాల్చి పారేస్తాను. ఈ విషయం వెంకటాద్రి బావతో కూడా చెప్పు. వస్తా. దైవ సాక్షిగా చెప్తున్నాను, ఇది జరిగిన కథ. క్షమించు సరోజ, ఆనాడు ఆవేశంలో నిన్ను అపార్థం చేసుకున్నాను, అనరాని మాటలు అన్నాను, అన్నీ మర్చిపో. ఆనంద్, మనం వెంటనే రామవరం వెళ్ళి అక్కడ జరిగే ఘోరాన్ని ఆపకపోతే అటు మీ చెల్లెలు రేఖ బ్రతుకు, ఇటు మా గిరిజ బ్రతుకు రెండూ నాశనంగా తప్పవు. లేవండి, వెళ్దాం. అలాగే పదండి. Thank you.
సుమహోతో శ్రీ భవంతో వహంతో నగృహంతో క్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాజానుగ్రహం కూర్చోండి కూర్చోండి ఒక అడుగు ముందుకు వేస్తే కాల్చి పారేస్తాను. 10 సంవత్సరాలుగా పరారైన నా కొడుకును ఇవాళ ఒక ఇంటి వాళ్ళు చేస్తుంటే మీరంతా అడ్డవస్తారా? కార్యక్రమం జాగ్రత్త కట్టు పుస్తకట్టు. ఓం మాంగళ్యం తంతురా లేదా భవ దేవన హేతురా కంఠే భద్రాది సువగే తందే భద్ర సాంకటం మాంగళ్య ధారణ మహోత్సవహోతో శ్రీభవంతో మహాంతో నగన్నంతో. సుబ్రహ్మణ్యం గారు ఎంత పని చేశారండి, మా కోపం ముంచేశారు, మా చెల్లెలు గొంతు కోసేశారు. ఇది మీకు న్యాయమా, ధర్మమా? ఈ ప్రపంచంలో నీతి నియమం ఉందా? మంగమ్మ గారు మా చెల్లెలు కంట తడి పెడితే మీ ఇంటికి జయమవుతుందా? అది కుళ్ళి కుమ్ములు పోతుంటే మీ అమ్మాయి సుఖపడుతుందా? దాని బ్రతుకు పండలు చేసిన ఈ దుర్మార్గుడు మీ అమ్మాయిని మాత్రం అందులో ఎక్కిస్తాడా? అసలు నీలో నొక్కయ్యా, ఎన్ని శాపార్థాలు పెట్టావే? అసలు నీ నుంచే కదంటే మా కొంపకి ఇది కూడా వచ్చింది. చూడపండి నేను చేస్తాను. సరోజ నిరపరాధి, నా మాట విను. నీ మాట విను, ఒరే సుబ్రహ్మణ్యం, ఎంత అన్యాయం చేశావురా, మన స్నేహం కొంచెం కూడా ఆలోచించగదు. జయ స్నేహం గేహం జాంతానాయి వెంకటరావయ్యా. జాంతానయ్యా, ఇట్టు లుచ్చావి నువ్వు, తుచ్చాలి నువ్వు, తుచ్చాన్ నరవి నువ్వు, తుచ్చాన్ నరవి రాస్కెల్ అమ్మా. నన్ను కలుస్తావా? ఎలా కలుస్తావు? నువ్వు లక్షాది గారు అయితే 2 లక్షలు కానీ రా. అయితే 2 సార్లు కలుస్తాను. సరోజా, ఎంత పని చేశావు? నీ చెల్లెలు బ్రతుకు బాగు చేద్దాం వచ్చి నీ స్వార్థం చూసుకున్నావా? ఎవరు మోసం? అంతా మోసం. ఎవరికైనా మోసం దొంగ రాజకీయ ఇరువ నువ్వు చేసిన మోసం ఇలా తీసుకో. మళ్ళీ ఇటువంటి బుద్ధి తక్కువ పనులు చేశావో జాగ్రత్త. ఒరే సుబ్రహ్మణ్యు, సుబ్బన్న, సుబ్బిగా, సుబ్బా, ఎంత పని చేశావు రా, భలే పని చేశావు. నేనేం చేశాను? అంతా నువ్వే చేశావు. నువ్వు తయారు చేసిన అమ్మాయిలు ఉన్నావే, నీ శిష్యురాలు వాళ్ళురా, భలే అమ్మాయిలు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీరంతా దయచేసి మా అమ్మాయిల వివాహం సక్రమంగా జరిపించారు, చాలా సంతోషం. రేపు మా ఇంటికి మీరందరూ బంధుమిత్ర సపరివార సహితంగా దయచేసి మా అమ్మాయిని ఆశీర్వదించి వెళ్ళమని మేము కోరుకుంటున్నాం. నమస్తే.